ఉందండి. పరలోకమందు మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా బలమైన మాటలు మాకు అందించారు తండ్రి. మిగిలిన మాటలు కూడా కేవలం మా భక్తి జీవితాన్ని 100 రెట్లు పెంచుకోవడానికి కావలసిన మాటలు మీరే మాకు అందించండి. వింటున్న వారందరితో ముఖాముఖిగా మీరే మాట్లాడండి తండ్రి. వారి జీవితాల్లో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి, వారి జీవితాల్లో కేంద్ర స్థానం మీరే కావడానికి, భక్తి కలిగి మీ మీద ఆనుకోవడానికి నడిపిస్తారని మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. తండ్రి చెబుతున్న మేము మానవ మేధస్సుతో ఏ మాట మాట్లాడకుండా కేవలం మీ ఆత్మ సహాయంతోనే ప్రతి మాటను మేము మాట్లాడడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మా, ఈ రాత్రికాల సభలో కొన్ని విలువైన సంగతులు త్వర త్వరగా నేర్చుకుందాం. ఇప్పటి వరకు అనే మంచి మాటలు మీకు అందించారు. సేవా దృక్కోణంలో సేవకుడు అంటే ఎట్లుండాలో, అది మరి ముఖ్యంగా యవనస్తులైన సేవకులు ఎట్లుండాలో ఉదయకాలపు అధ్యయన తరగతుల్లో మనం ధ్యానించాం. ఇక ఇప్పుడు సేవా కార్యక్రమంలో పరిస్థితులు ఎలా ఎదురవుతాయో మనకు తెలియాలి. కొంచెం భక్తి కలిగిన విషయాలు బాగా వినండి. సేవలో ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. అది నేనన్న మాట కాదు, యేసు స్వామి అన్న మాట. మనం సేవ చేస్తున్నది పరలోకంలో ఉండి కాదు, మరి భూలోకంలో ఉండి ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. నిజమైన సేవకుడు ఎవరు అని తేల్చాలి అంటే మరొక కోణం కూడా ఉంది. నాకు తెలిసి ఆ వాక్యపు పరిధిలోనికి, ఆ రిఫరెన్స్లోనికి, ఆ స్కేల్ మీదకి బహుశా ఈ తరం సేవకులు సరిపోరేమో అనిపిస్తుంది. మిషనరీస్ నేను అట్లా సేవకులుగా ఇళ్లల్లో ఉండి సేవ చేసేవారు నా. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దాం. ఆ రిఫరెన్సే మనకు మూలం. దానితోనే ఈరోజు మన పాటపు ప్రారంభం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 7వ అధ్యాయం 6వ వచనం, అయినను దీనులను 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. అది సేవకుని ఉండవలసింది. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, మాసిదోనియా అంటే ఎక్కడుంది? మాసిదోనియా యుగోస్లేవియా, ఎక్కడో యూరప్ ఖండం, ఎక్కడ యెరూషలేం. అక్కడి నుండి ఇక్కడికి ఫ్లైట్లో వెళ్ళలేదు ఆయన. మరి కాళ్ళనడకన మైళ్ళు మైళ్ళు దూరాన్ని పోతూ సువార్త భారం మా జన్మ హక్కు అన్నట్టుగా కంకణం కట్టుకొని బయలుదేరారు. ఆయన పర్సనల్ లెటరు సంఘానికి రాస్తూ రోమీలకు. ఒక మాట అంటే, మీరు ఎప్పుడన్నా కొలత లేస్తారు లేదో నాకు తెలియదు, కానీ కొలత ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ తెలుంది కదా, గూగుల్ దగ్గర పెట్టుకొని ఒక్కసారి ఆ రిఫరెన్స్ తీయండి. నిజంగా 1000 కిలోమీటర్లు వస్తుంది తెలుసా? చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, ఈ మాట అలానే ఉంచండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని
చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఎల్లూరికి ప్రాంతము వరకు. ఎల్లూరికం ఎక్కడుంటుంది తెలుసా? యూరప్ ఖండంలో ఉంటుంది. జెరూసలేం నుంచి ఈ ప్రాంతానికి లెక్కలేస్తే సుమారు 36,000 కిలోమీటర్లు. ఇప్పుడు కొంచెం రూట్ మ్యాప్ మారింది కనుక అది 26కు పడింది వేలే. ఇప్పుడు ప్రజెంట్ లెక్కలు 36,000 కిలోమీటర్లు. ఆ రోజు ఎంతకెళ్ళావయ్యా అని అడిగితే ఆయన అంటాడు, సంఘమును గూర్చిన చింత అంటాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎట్లయినా ప్రకాశింపచేయాలని కుతూహలం కలిగి బయలుదేరుతున్నానంట. మీకు పౌలు గారు గురించి తెలియాలంటే ఆయన బ్యాక్ హిస్టరీ కొంచెం తెలియాలండి. చరిత్ర అంతా చెప్పడానికి సమయం సరిపోదు కానీ క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో అంత్యొకయా ఎఫిఫినిస్ అనేవాడు ఒకడు ఉంటాడు. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా కంటెంట్ అదే. హెరోదుల వంశవృక్ష పాలనలో ఉన్నవాడు వీడు. మహాహెరోదు అని బైబిల్లో ఒకడు కనబడతాడు. చదువుతారు కదా అప్పుడప్పుడు బైబిల్ చదువుతారనే వెళ్ళిపోతుందని ముందుకి. ఆ మహాహెరోదే 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు. యేసుక్రీస్తు వారికి చూపిస్తుంటారే శిష్యులు, ప్రభువా ఒకసారి టెంపుల్ చూడు ప్రభువా, దాన్ని రాళ్ళు చూడు, చెక్కబడిన అందము చూడు, అది చూడు ఎంత చక్కగా ఉందంటే ఆయన అంటాడు, రాతి మీద రాయి నిలబడదంటాడు. ఆ దేవాలయం కట్టింది కింగ్ సాల్మన్ కాదు, మరి మహాహెరోదు. ఎట్లా మీరు చెప్పగలరు అని మీరు అడిగితే హిస్టారికల్గా చిన్న బేసిస్ అంతే. ఎట్లా నేను చెప్పిన, సొలొమోను కట్టింది 7 సంవత్సరాలు, హెరోదు కట్టింది 46 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కట్టాడని రాజుల గ్రంథంలో ఉంటుంది. 46 సంవత్సరాలు కట్టింది ఎవరో యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారి ముందు యూదులు చెప్తారు. సొలొమోను 46 సంవత్సరాలు కట్టిరే అనరు. ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు పడగొడితే 3 దినాల్లో కడతావా అంటారు. ఆ మాటకు అర్థం ఏంటో తెలిసి అది కట్టింది హెరోదు. ఎందుకు కట్టాడు? నాయకులు ఏం చేస్తారో తెలుసా? ప్రజలు మన్నన పొందుకోవడానికి, ప్రజల యొక్క మనసును వారు వైపు తిప్పుకోవడానికి మత సంబంధమైన కార్యాల్లో కూడా ప్యాకేజీలు ఇస్తారు. ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు అది. చాలామంది పాస్టర్ మీరు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది గమనించండి, ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, ఎవడైనా రాజకీయ నాయకుని పిలుస్తున్నాడన్నా, పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడన్నా, వాడు పక్క గజ దొంగ అన్న సంగతి మర్చిపోకండి. ఎందుకో చెప్పిన, ఈ మాత్రం ఫిగర్ నేను చూపించాను అనుకోండి, సంఖ్య ప్యాకేజీలు ఇస్తారు. అది సంఘస్తులకు తెలియదండి, తెలియదు ఆ సంగతి. మేము తీసుకున్నామా అని పౌరుషం వస్తే విట్నెస్లు రెడీగా ఉన్నాయి, అడగమని చెప్పండి. లక్షల లక్షలు దున్నేస్తారు వీళ్ళ సంఘాలను చూపించి. ఎందుకు ఎప్పుడు చర్చకు రాని రాజకీయ నాయకుడిని వాడు అడుగు ఎందుకు సంఘంలో పెట్టేస్తున్నారు? క్యాష్. నాయకులకున్న జబ్బు ఏంటంటే ప్రజల యొక్క ఓటులు మన్నన కావాలి. సంఘ నాయకులకున్న జబ్బు ఏంటంటే డబ్బు కావాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోయే అమాయకులు ఎవరున్నారంటే మనలాంటోళ్ళు, మనలాంటి విశ్వాసులు. ఆ రోజు వాడు కూడా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాడు మహాహెరోదు. వాడి చరిత్ర మీద చదువుకుండి పోయి వాడు భయంకరమైన నీచుడు, అధికారం కొరకు పిల్లల్ని చంపుడు. అంత భయంకరమైన వాడు ప్రజల మన్నన పొందుకోవాలంటే నా మీద ఒక బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి సమాజంలో, అవి పోవాలి అంటే ప్రజలు నా వైపు తిరగాలంటే యూదులకి మతపిచ్చి బాగా ఎక్కువ. ఆ యూదుల మనసు నేను గెలుచుకోవాలి అంటే వీళ్ళకి ఒక సిహనం ఉంది, అది సాల్మన్ టెంపుల్. అది పునర్నిర్మాణం చేసి ఆ పునాదుల మీద మరలా నేను నిర్మాణాన్ని కడితే ఖచ్చితంగా ప్రజలు నన్ను మెచ్చుకుంటారని దేవాలయం యొక్క పనులు ప్రారంభించాడు 46 సంవత్సరాలు. అలా 46 సంవత్సరాలు దేవాలయం కడుతున్నప్పుడు కట్టాడు, బాగానే ఉంది. కట్టిన తర్వాత అందరూ ఆడివైపు చూసి మహారాజా శ్రీశ్రీ అన్నారు. అలా అన్న తర్వాత ఊరుకుంటారా? పొగుడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం ఉండదు కదండి ప్రజలకి, ఎలా పడితే అలా మాట్లాడతారు. బైబిల్ ఏముందో తెలుసా, నీకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్త అంతే.
నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, ఆగను నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అలా గాల్లోకి పోతావు, ఆగవిక. స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ఎవడండి ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నాడు నన్ను అనకూడదు. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఎందుకున్నంటే స్లోగా వెళ్ళరా అయ్యా అని దాని అర్థం. వెళ్ళకపోతే నాకు ఇంత డిస్టర్బెన్స్ ఏంటంటే వెళ్ళు మరి. బైబిల్ మనకు బ్రేకులు వేస్తుంటుంది. ఆ రోజు వాడు ప్యాకేజీలు ఇచ్చి, ఇదిగో మీ సంఘానికి ఇంత, మీ సంఘానికి ఇంత, మీ స్ట్రెంత్ ఎంత ఉందో చెప్పండి, నేను ఎంత ఇస్తాను కేంద్ర ప్రభుత్వం నుండి అని. వాళ్ళ కేంద్ర రోమీలు కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళ కింద పనిచేసే గవర్నర్స్ ఎరోదులు అలా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఫండ్ అనేది ఇచ్చేవారు. అది వస్తు రూపంలో లేదా ఇలా నిర్మాణాల రూపంలో అలా ఇస్తున్నప్పుడు బాగానే ఉంది. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, బాగా ఒళ్ళు కొవ్వు బట్టి రాజులకి వారి సంబంధమైన దేవతను ఆ దేవాలయంలోనికి చొప్పించి అక్కడ ఆ దేవతకి ఒక బలి నైవేద్యం అర్పించారు. ఇది చరిత్రలో పచ్చి నిజాలు ఇవి. ఒక బలి నైవేద్యాన్ని అర్పించారు. ఏంటి ఆ బలి పశువు అంటే పొట్టేలు కాదు, మంచి బలిసిన గొర్రె కాదు, లేగదోడ కాదు. మరేంటో తెలుసా, మన పురాణాల్లో ఉంది కదా భూమిని మోసేస్తుందని, స్టైలిష్గా ఉంటుంది కానీ ఓడు మన లాంగ్వేజ్లో ఉంటుంది, దాని పేరు పంది. ఆ పందిని తీసుకెళ్ళి పవిత్ర దేవాలయం అని పిలుస్తున్న ఆ దేవాలయంలో వాడి దేవతకి బలిస్తాడంటే. ప్రతి తరంలో బైబిల్ అంటే పిచ్చెక్కిపోయి, ప్రతి తరంలో దేవుడంటే పిచ్చిగా బ్రతికే యవనస్తులు ప్రతి కాలంలో ఉంటారు. అవును కదా, ఉంటారు. అలానే ఆ కాలంలో కూడా ఉన్నారు. అందులో ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ యాజకుడు ఈ అధికారుల యొక్క ఆగడాలు భరించలేకపోతాడు. ఒకరోజు రెండు రోజులు ఒకడు పోతే ఒకడు సంఘంలో విచ్చలవిజడి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నేళ్ళు భరించాలి, చూస్తూ ఉండాలా, ధర్మశాస్త్రం వద్దని చెబుతుంటే సంఘంలో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఇవి మేము తట్టుకోలేమని ధర్మశాస్త్రం కింద ఉన్నారు కనుక. ఆ రోజుల్లో వాళ్ళ దేవుని పని అంటే ఏంటో తెలిసా, తలకెళ్ళి లేపడమే. రాజులను లేదు, అధికారులను లేదు, కేబినెట్ మంత్రులను లేదు, ఎవరని లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక్కటే, జెరూసలేములో మరి ముఖ్యంగా మన దేవాలయంలో ఇలాంటి ఆగడాలు ఎవడైనా జరిగిస్తే ధర్మశాస్త్రం కొలత ప్రకారం వాళ్ళ సింహాసనాలతో సహా లేచిపోవాలని కొన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయి. ఆ టీమ్స్ తీసుకున్న ట్రైనింగ్ ఏంటో తెలుసా, గెరిల్లా వార్. అక్కడే పుట్టింది అది. ఆ పదం అందరికి తెలియదు. గెరిల్లా వార్ అంటే డిపార్ట్మెంట్ని అడగని చెబుతుంది, గెరిల్లా వార్ని అంటే బార్డర్లో ఎపన పెట్టి తిరుగుతున్నవాడిని అడగని చెబుతుంది, గెరిల్లా వార్ అంటే ఫోర్స్ని అడగని చెబుతుంది, గెరిల్లా వార్ అంటే నక్షన్స్ని అడగని చెప్తారు. గెరిల్లా వార్ అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం ఉందనుకోండి, ఇక్కడ ఒక నేను లేపేయాలంటే నేను ఇక్కడున్నానన్న సంగతి వాడికి తెలియదు కానీ వాడు లేచిపోతాడు. దానికి ఒక స్లోగన్ ఉంటుంది, ప్రకృతి సంబంధమైన వస్తువులను మనం ఉపయోగించుకుంటూ శత్రువుకి మనం కనబడకుండా రెప్పపాటున దాడి చేసే దాన్నే గెరిల్లా వార్ అంటారు. అది గ్రేహౌండ్స్ ఇప్పుడు ఫాలో అవుతుంది. గ్రేహౌండ్స్ తెలుసు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నక్సలైట్లు పోవడానికి కారణం, తగ్గిపోవడానికి కారణం గ్రేహౌండ్సే. ఆ ట్రైనింగ్ నేను చేశాను అందుకే నాకు తెలుసు. అందులో ఈ మెథడ్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ సిఆర్పిఎఫ్ జవాన్స్ స్పెషల్ ట్రైనింగ్ కొరకు 3 మంత్స్ 4 మంత్స్ గ్రేహౌండ్స్కి వచ్చి ట్రైనింగ్ అవుతారు. ఎందుకు, వారు గెరిల్లా వారిలో ఆరిదేరిపోయారు గ్రేహౌండ్స్ వాళ్ళు. స్పెషల్ టీమ్స్ ఈ జంగిల్లో తిరుగుతున్నాయంటే నక్సలేట్లు ఆ పక్క నుంచి ఇలా తిరిగేస్తారు. స్పెషల్ టీమ్స్ ఉంటుంది, ANS అంటారు సరే, యాంటీ నక్సల్ స్కాట్. వీళ్ళు తిరిగితే వాళ్ళు మీరు అలా వెళ్ళిపోవడం, ఎలా వెళ్ళిపోతాను, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. అదే గ్రేహౌండ్స్ దిగిందని సంకేతం వచ్చింది అనుకోండి, వాళ్ళకి దరిదాపుల్లో ఉండరు. గ్రేహౌండ్స్ అంటే ఏంటో తెలుసా, ఏట కుక్క వెంటాడు 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 చంపుద్ది. దానికి అసలు దానికి ఆవేశం రాదు, దానికి ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. నిజమే, వాళ్ళకి నక్సలైట్ కనబడ్డంటే ఆగరండి ఇక, ఎంతమందిని చంపితే అన్ని స్టార్లు పెరుగుతాయి ఇక్కడ. నిజం, బాడీ పడిపోయిన తర్వాత నాది నాదని కొట్టుకుంటారు టీంలో, హే నాది రది. ఆ తర్వాత అంతా చెక్ చేసుకున్న బుల్లెట్ మీద నెంబర్స్ ఉంటాయి, హే ఈడిదిరా అంటారు. అలాంటి గెరిల్లా వారు పుట్టించింది ఎవరో తెలుసా, అక్కడున్న ప్రధాన యాజకుడు.
ఎందుకు దీన్ని పుట్టించాడు అంటే ఒకే ఒక్క మాట, ఎందుకు పుట్టించాడు తెలుసా? దేవాలయాన్ని ధర్మశాస్త్రాన్ని నాశనం చేస్తున్న ఎలాంటి అధికారిని అయినా లేపేయడానికి స్పెషల్ టీమ్స్ కావాలి. అలా టీమ్స్ కావాలంటే యంగ్ బాయ్స్ కావాలి. యంగ్ బాయ్స్ ఎలా ఉండాలి తెలుసా? ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారై ఉండాలి. బైబిల్ అన్నా యెహోవా అన్నా పిచ్చెక్కిపోయిన వారై ఉండాలి. అట్టి వారు ఎవరున్నారని సెలక్షన్ పెడితే అందులో సెలక్షన్ అయిన ఒక టీం పేరేంటో తెలుసా? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ప్రత్యేకింపబడినవారు. దేని కొరకు? దీని కొరకే. ఇలా ప్రత్యేకింపబడిన తీవ్రవాద సంస్థది ఆ టీంలో ఒక మెంబర్, యాక్టివ్ మెంబర్ ఎవరు తెలుసా? పౌలు. అది ఆయన బ్యాక్గ్రౌండ్. అలా అంటే ఆయన ఇప్పుడు వచ్చాడు సిలువను గుర్చిన వార్త మోయడానికి. ఇంకా ఆగుతాడా? అలాంటి వాడు ముందుకొచ్చి ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు తెలిసే రిఫరెన్స్, ఎక్కడి నుండి ఎక్కడికి తీసాడు తెలిసే మ్యాప్లో రిఫరెన్స్, జెరూసలేం నుండి ఇల్లూరి అంటే యూరప్ ఖండం వరకు వెళ్ళిపోయాడండి. ఎందుకయ్యా ఇలా పరిగెడుతున్నావు అంటే సువార్త ప్రకటన నా జన్మ హక్కు అంటాడు. సువార్త ప్రకటన చేయడమే నా జీవిత లక్ష్యం, ఇక నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు. అంతే అర్థమైనడికి అలా ఉంటుంది, అర్థం కానివాడికి లాస్ట్ రోజు వెళ్దామండి 3 డేస్ ఏం వెళ్తాం అంటాడు. కొంతమంది భక్తులు నైట్ వచ్చారు, మరి పగలేమయ్యారు? ఏమయ్యారు? రిఫరెన్స్ చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే. నిజమైన సేవకుడు ఎట్లుంటాడో పౌలు చెప్తున్నాడు. నిజమైన సేవకునికి రెస్ట్ ఉండదు, అది బెస్ట్ ఆన్సర్. నిజమైన సేవకుడికి రెస్ట్ ఉండదు. ఇప్పుడు సేవలకి రెస్ట్ ఎక్కువ, ప్రసంగం తక్కువ. ఏ కాదు, కాదా చెప్పండి? రెస్ట్ ఎక్కువైపోయి చివరికి ఏమంటున్నారు తెలుసా? మాకు ఆ వాటలు ఇవ్వండి, ఈ వాటలు ఇవ్వండి, ఎంత ఇవ్వండి. అసలు మన వార్త, సువార్తను, గుడ్ న్యూస్ను సమాజానికి అందించడానికి వచ్చినప్పుడు దీనికి రేట్ ఎందుకు కడుతున్నారు? సుఖాన్ని ఎందుకు జాడిస్తున్నారు? అసలు చూసారా ఎంత దారుణం అండి. సభలు చేసేది, మీటింగ్స్ పెట్టేది, సంఘాలు నడిపించేది, కోటీశ్వరులు నడిపిస్తారా? రోజు కూలీ చేసుకునే పేదవారిని నడిపి వాళ్ళ మీద వీళ్ళ గొంతమ్మ కోరికలు చూస్తుంటే గొంతులో కత్తి దించాలనిపిస్తుంది. తినడానికి వచ్చారా లేకపోతే ప్రకటన చేయడానికి వచ్చారా? పెట్టింది తినాలి సేవకుడు అంటే గొంతమ్మ కోరికలు ఏంటి? ఒకడికి కావాలట, నాకు బేబీ సూప్ కావాలంటాడు. పేరొద్దులేండి, నువ్వు బేబీవా? పడ్డలా ఉన్నావు, నీకు బేబీ సూప్ రిన్ సోపు చాలు నీకు. నీకు బేబీ సోప్ ఎందుకు? నీకు కలర్ కదే ఎక్కువ. బేబీ సోపు కావాలన్నప్పుడు పానికిన పలానా ఉండితే తినండి, కాదంట్లా వాళ్ళ సామర్థ్యం కలిసి ప్రేమించి పెడితే తినండి. కానీ కావాలని వాళ్ళ దగ్గర బలవంతం చేసి తిన్నారనుకోండి, దేవుళ్ళు ఎక్కడుగుతాడు సుమా? ప్రవక్తులు పేదవారి ఇంటికి పోయినప్పుడు ఏముందమ్మా మీ ఇంట్లో అని అడిగి తిన్నారు. ఏంటమ్మా నాటుకూడ ఉండవని అడగల. చావుకు నెల గౌరవించాలి, బొత్తుకు తెలియట్లేదండి నీకు అనలా. వాళ్ళు ఏం పెడితే? నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగారు, గంజి నీళ్ళు ఇస్తే గంజి నీళ్ళు తాగారు. అది సేవకుడికి ఉండాల్సినది. అలాంటి సిలువ భారం కలిగిన పౌలు మాసిదోనియాకు పోయాడట, అక్కడి నుండి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఒక విషయం అయితే చెప్తాను బ్రదర్స్ అనే సంఘంతో పంచుకుంటున్నాడు, మాకు రెస్ట్ లేదండి అన్నాడు. ఈరోజు మాకు సూట్ రూములు లేవండి అంటున్నారు. అనాలి మరి ఇంక తప్పదు, ఎందుకంటే కొంచెం సరి చేయాలంటే కొన్ని పచ్చిగా ఉండాలి మాటలేక. మాకు అవి లేవండి, ఇవి లేవండి, పోనీ మీకు ఏదో పెడతామండి అంటే మీ చుట్టూ ఉన్న వారు కూడా పెట్టాలంటే ఏం పెడతారండి? కష్టం కదూ. పౌలు అంటున్నాడు చూడండి, నిజమైన సేవకుడు ఎట్లుంటాడంటే వాడికి నిద్ర ఉండదు, వాడికి విశ్రాంతి ఉండదు, వాడి జీవితం ఎప్పుడు పరుగులు 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 అడుతూనే ఉంటాడు. నన్ను అడిగితే కొంతమంది సేవకులు ఇంట్లో ఉండే తక్కువ, సేవలు ఉండేది ఎక్కువ. వాళ్ళు ఎవరో చెప్పినా మీకు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తారు, మనతో వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు ఎవరో చెప్పినా మిషనరీస్. ఆయన పేరు నా గురించి పిన్ని అతముడు పెళ్ళి అయ్యి మర్చి పెళ్ళిపోతాడు 3 నెలలు. ఆయన పేరు ఫిన్ని అనుకుంటా, నాకు గుర్తులేదు, ఫిన్నీనే.
ఆయన ఏమవుతాడు తెలుసా? కొత్తగా పెళ్ళి అవుద్ది ఆయనకి. పెళ్ళి అయితే వాళ్ళ ఆవిడ బయటికి వెళ్తున్నారండి అని అడుగుద్ది. అవును బయటికి వెళ్తున్నాను. సరే వెళ్తున్నారు కదా, కవర్ తీసుకుని అలా వెళ్ళి మార్కెట్ కొంచెం చేసుకుని వచ్చండి అంతే. దాంతో ముందరా చేసుకొచ్చేస్తాను, కవర్ తీసుకెళ్ళి వెళ్ళినాడు. ఒకరోజు రాడు, రెండు రోజులు రాడు, మూడు రోజులు రాడు, నాలుగు రోజులు రాడు, నెల రాడు, రెండు నెలలు రాడు, మూడు నెలలు అయిపోయింది రాలా. ఏమైంది అంటే ఆ మార్కెట్లో సువార్త చేస్తూ అలా లీలమైపోయి సువార్త ప్రకటన చేస్తూ ఒకరోజు గుర్తొచ్చిందట, నాకు పెళ్ళైంది కదా అని. అప్పుడు తిరిగి వచ్చాడు మూడు నెలల తర్వాత. అర్థమైనడుకి అలా ఉంటుంది. అర్థం కానీ కొత్తగా పెళ్ళైంది బ్రదర్, ఎట్లా వస్తాం బ్రదర్ మీటింగ్కి అని అడుగుతాడు. అయిన వాడికి అర్థమైన వాడికి పరిస్థితి అలా ఉంటుంది, అర్థం కాని వాడి పరిస్థితి మనలా ఉంటుంది. మనం గడపల దాటి రావండి, కానీ దేవుని కొరకు పౌరుషంగా మాట్లాడతాం. మన ఇల్లు మన ఊర్లు దాటి రాం. పౌలుని చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి ఎక్కడికి, ఖండాలు ఖండాలు దాటించాడు. ఏమున్నా ఈరోజు ప్రయాణం చేయడానికి? తెర చాపలు కలిగిన వాడలు తప్ప అది కూడా గ్యారంటీ లేదు ప్రయాణానికి. గాలిటి ఎటు వేస్తే అటు పోవాలి, ఉంటారో పోతారో కూడా తెలీదు, అది కూడా గ్యారంటీ లేదు. గుర్రాల మీద తిరిగేవాడు గరుకు రోడ్ల మీద నడుస్తున్నాడు. ఒకరోజు పౌలొస్తే ఒక సెలబ్రిటీని చూసినట్టు చూసేవారు, ఇప్పుడు పౌలొస్తే చాలా తక్కువగా చూస్తున్నారు, అయినా ఆయన పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు, ముందు ప్రభు కనిపించిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ వేరు, కనిపించక ముందు లైఫ్ స్టైల్ వేరు. ఏమంటున్నాడు చూడండి, అక్కడ మంచి మాట ఉంది. ఐదవ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను, ఎలుపట పోరాటములు లోపట భయములు ఉండను. ఎలుపట పోరాటములు లోపల భయములు. ఈ పోరాటములే పోరాటములు, సువార్తను కూర్చిన పోరాటములే. ఇక ఏ పోరాటాలు కాదు, ఇక మీరు కార్గిల్ వారు అలాంటి పెద్ద పెద్ద ఫిగర్లు పెట్టకండి. ఇక్కడ చాలామంది ఏ పెడతాయి పెడుతున్నారు పోరాటం అనగానే. ఇక్కడ చేస్తున్న పోరాటం దేని కొరకు అంటే కేవలం సిలువను గుర్చిన వార్త సమాజంలోనికి పోవడానికే. ఎథెన్స్లో ఆయన ప్రసంగం చేసినప్పుడు ఎవరితో ఆయన వాదన చేశాడు తెలుసా? ఫిలాసఫీ తెలిసిన వాళ్ళతో వాదన చేశాడు, అది పోరాటం. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఎందరో లౌకిక సంబంధమైన స్కాలర్స్ ఆయన ముందుకు వచ్చి ఏందయ్యా నువ్వు చెప్పేది అని అడగడానికి అవకాశం లేకుండానే పునరుద్ధానమును కూర్చిన వార్త బలముగా తీసుకెళ్ళిపోయాడు. అది పోరాటం ఆయన చేసినది. అలా పోరాటం చేస్తున్నప్పుడు ఎటు పోయినను మాకు పోరాటములు ఎదురవుతున్నాయి, బయట పోరాటములు లోపల భయం. ఈ భయం మనుషుల్ని చూసి కాదు. ఆ భయం ఏంటో చెప్పనా? ఎట్లా అయినా సరే తుదమట్టుకు నా పరుగు కడముట్టించవల్లనన్న భయం. నా జీవితాన్ని ఎటు అయినా ఇంత ప్రకటిస్తున్న నేను పడిపోకుండా ఉండాలి అన్న భయం. నేను ఎట్లయినా నిలబడాలి అన్న భయంతో కూడిన బాధ్యత, అది ఆయన భయం, అదే ఆయన టార్గెట్. మనుషుని చూసి భయపడ్డ ఎందుకు? అప్పటికైన టీం ఏ టీము? పరిశైల టీంలో ఉన్నాడు. ఆయనకి ఎటు భయం? ఆ ట్రైనింగ్లోనే ఉండదు భయం. అలాంటి ఆయన మనుషులను చూసి భయపడ్డు. భయపడే స్వభావం మనుషులను చూసి భయపడే స్వభావం కాదు ఆయన. మరి ఎలా అయినా సరే అంతం వరకు నమ్మకం ఉండి బల నమ్మకమైన దాసుడు అన్న శబ్దానికి నేను రెడీ ప్రభువా అన్న దానికి నాకు స్టాండింగ్ ఉండాలని, అది ఆయన భయం. ఆ భయం కలిగిన వాడిగా పరుగులు తీస్తున్నాడు. అలా వెళుతున్నప్పుడు ఆయనకి చాలా ఆపదలు వచ్చేసాయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం క్రైస్తవు అని ఎప్పుడు గుర్తు తెలుసా? చక్కగా నీట్గా ఉన్నప్పుడు కాదు. మనం క్రైస్తవులు అని ఎప్పుడు గుర్తు అంటే, కింద చెబుతాడు చూడండి, అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించను. అక్కడ వచ్చింది మాట చూడండి. ఎటు పోయినను శ్రమే, ఎటు పోయినను మాకు బాధలే, ఎటు పోయినను సూటుపోటి మాటలు, ఎటు పోయినను కపట సహోదరులు, ఎటు పోయినను నమ్మిన వారే మమ్మల్ని మోసం చేశారు, ఎటు పోయినను మాకు శాంతి సమాధానం దొరకలేదు, అయినను ఇట్టి పరిస్థితుల్లో ఆదరించే దేవుడు మాకున్నాడు అంటున్నాడు. క్రైస్తవులు అనగానే గుర్తేంటో చెప్పనా? క్రైస్తవులు అనగానే గుర్తు ఇదిగో, నా నిమిత్తము అనేకులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు నా శిష్యులని తెలుసుకొనుడి అన్నాడు.
మనమేమన్నాం, మమ్మల్ని నిందిస్తే ఊరుకోము, స్పెషల్ జీవో చేయండి అంటున్నాం. అసలు ఏమైనా అర్థమవుతుంది ఇలా సారు? మమ్మల్ని నిందిస్తే కుదరదు, మాకు ప్రత్యేకమైన హక్కులు కావాలి. అసలు క్రైస్తవ్యం అంటేనే అంటారు మనల్ని, వద్దంటే ఎట్లా కుదురుద్ది? అసలు క్రైస్తవ్యం అంటేనే ఆయన నిమిత్తం మన మీద నిందలేస్తారు, అవమానం. అసలు ఆ నాయకునికే అన్యాయపు తీర్పు జరిగింది, మర్చిపోయారా? ఈయన ఎందు మాకు ఏ దోషము కనబడదన్న ఆ కోర్టే మరల నేరస్తునిగా నిలబెట్టింది. ఆయనకే అన్యాయపు తీర్పు. మనకు రావు అన్యాయపు తీర్పులు, వస్తాయి కానీ వద్దంటున్నాం మనం. అర్థమవుతుందా మనకు అసలు క్రైస్తవం యొక్క బాట? అర్థమవట్లా. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభువా ఇవి ఎలా అయినా సరే పోవాలి అంటలేదు ఆయన. ప్రభువా అట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించి ప్రభువా అంటున్నాడు. శ్రమలు కలుగుతున్నప్పుడు శ్రమలు తీసే అనకూడదు, నిజమైన క్రైస్తవుడు అట్లా అండు. శ్రమలు కలుగుతున్నప్పుడు శ్రమలు తీసే ప్రభువా అనకూడదు, మరి శ్రమలను జయించే శక్తినివ్వ ప్రభువా అనాలి. శ్రమలకు ఎదురొట్టి నిలబడే శక్తిని మాకు అనుగ్రహించి ప్రభువా. అది భక్తి కోణం. వద్దంటారు, మాకు వద్దు మేము ఎలా వెళ్ళమంటారు, మమ్మల్ని ఎవరు అడ్డగించొద్దంటారు. అట్లా కాదు, పౌలుని చూడండి, ఆదరించు దేవుడు. అక్కడ ఒక మంచి పదం అన్నాడండి, అదే మనకు కావాల్సింది, దీనులను ఆదరించు దేవుడు. ఎందుకు పౌలు గారు ఎంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు? ఎందుకో చెప్పనా? మీరు ఇంటికి వెళ్ళిందర చదవండి. 3.5 సంవత్సరాలు సుమారుగా ఆసియా రాష్ట్రంలో, ఆసియా ఖండం కాదు ఆసియా రాష్ట్రంలో, ఆసియా రాష్ట్రం మొత్తం మీద 3.5 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచి సంఘాన్ని స్థాపిస్తాడు. స్థాపించిన తర్వాత సంఘ పెద్దలను ఏర్పాటు చేసి, సంఘ పెద్దలు రాజకీయ పెద్దలను కాదు, సంఘ పెద్దలను సంఘంలో ఏర్పాటు చేసి సంఘ పెద్దల మీద సంఘాన్ని బాధ్యత అప్పగించి అప్పుడు పై ప్రదేశాలకి సువార్తను ప్రకటించడానికి పోతాడు. మరలా ఆయనకు వచ్చిన వార్త ఏంటో తెలుసా? ఇదిగో ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారు అంటాడు. చూసారు, ఆయన పడిన కష్టం, అనతి కాలంలోనే అందరూ రకరకాల మార్గాల వైపుకి వెళ్ళిపోయారు. మరొక మాట ఏంటో తెలుసా? ఆయన ప్రసంగం చేస్తుంటే ఆయన అంటున్నారు, వీడు మంచి పదాలు వాడతాడండి, వీడు మంచి రైటర్ ఉంది బైబిల్లో, ఇతను మంచి రైటర్ కానీ మంచి ప్రసంగికుడు కాడు. ప్రసంగంలో పసలేదన్నారు పౌలు నుంచి చూసి. ప్రసంగంలో ఏముండాలట? చూస్తారా పోలి, నా వైపు చూడకుండా బైబిల్ వైపు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, అతని పత్రికలు ఘనమైనవియు, అతడు శరీర రూపమునకు బలహీనుడు. శరీర రూపమునకు బలహీనుడు అంటే ఆయనకి ఏదో పాపం ఉంది అనుకోకండి, ఎలా బడదల కలిపేస్తారు, అది కదా అర్థం. శరీర రూపానికి చూడ్డానికి అంత చెప్పుకోదగ్గ ఫిగరోగాడు, ఇంకా అతని ప్రసంగము కొరగానిదని ఒకడనును. ఏమంటున్నాడు? ఆయన రైటరు బాగుంది, పత్రికలు మంచి పదాలతో రాస్తున్నాడు, కానీ ప్రసంగం మాత్రం పసలేదంటున్నారు. ప్రసంగానికి పస ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసు? మన లాంగ్వేజ్లో పంచ్ డైలాగులు ఉండాలి. ఇప్పుడు అదే కదండి, నాకు ఉండేది ఆ జబ్బు అండ్ నేను అలా ఉన్నప్పుడు నాకు అవే గుర్తుండేవి. ప్రసంగానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం గుర్తుండేవో తెలుసా? డైలాగులు గుర్తుండేవి. మరి వాక్యాలు మాకు ఆపసే కావాలనుకున్నాం మనం, సారం గుర్తులేదు, డైలాగ్స్ గుర్తున్నాయి. పౌలు గారిని అంటున్నారు, ఆయన ప్రసంగం అంత ఉండదులేండి. చూసారా? ఈరోజు ప్రసంగం అనగానే, ఒకరోజు ప్రసంగాలు ఎలా చేసేవారు తెలుసా? ఎదుటి వాడిని ఎలా అయినా రక్షించాలని చేసేవారు. ఇప్పుడు ప్రసంగం ఎలా చేస్తున్నారు తెలుసా? జేమ్స్ బ్రదర్కి బైబిల్ మీద చాలా గ్రిప్ ఉందండి అని మీరు అనుకోవాలి. అలా చేస్తున్నాను వాటిని ప్రసంగం. అలా అయిపోయింది ట్రెండ్ ఇప్పుడు, అలా బోధిస్తున్నాం ఇప్పుడు. పౌలు గారిని కూడా ఆ కొలతలోకి లాగుతున్నారు. ఆయన అంత కాదండి. మరలా ఆయన అంటున్నారు కింది వచనంలో, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందు ఎట్టు వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియల ఎందును అట్టి వారమై ఉందమని అట్లను వాడు తలంచుకుని వలన మమ్మల్ని ఏమైతే అంటున్నారో, పత్రికలు అయితే బలముగా ఉన్నాయి,
వారు చూస్తే బలహీనంగా ఉన్నారని మమ్మల్ని అంటున్నారే, మేము చెబుతున్నాం ఎదుటిన్నప్పుడు మేము ఎలా అయితే ఉన్నామో ఎదుటి లేనప్పుడు కూడా మేము అలానే ఉంటే ఎందుకో తెలుసు, మా ఎదుటి ఉన్నది మీరు కాదు, మరి మేము నమ్ముకున్న దేవుడు. ఇలాంటి కుతూహలం కలిగి ఆయన పనిచేస్తుంటే ఇంకా కిందికి తయారయ్యారు చూడండి. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూసుకున్నటకైనను మేము తెగింపజాలము కానీ, ఏమన్నారు, తమ్మును తామే మెచ్చుకుంటారట. పౌలు గారి ముందుకు వచ్చి కొంతమంది బ్యాచ్ వాళ్ళు అంటారట, పౌలు గారు మనకి ఎందుకండి, మరి మనలో మనమే కొంచెం రెడీ అవుతాం, అంటే ముందున్న క్రైస్తవ్యాన్ని కాదైనా తర్వాత వచ్చిన క్రైస్తవులు అయినా మనం ఏం చేస్తాం తెలుసు, మనల్ని మనమే మెచ్చుకుంటాం. మనల్ని ఏమంటారు తెలుసా, ఈ అన్న లేచాడు అనుకోండి, అన్న అంటాడు ఏమని, ఈయన ఎవరు తెలుసా, ఇంటర్నేషనల్ స్పీకర్ బ్రదర్ జేమ్స్ అంటాడు. అప్పుడు నేను లెగసి ఈయన ఏమంటాను తెలుసా, ఈయన ఈజ్ ఎ కింగ్ అంటాము. ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు పొగిడేసుకుని సొంత ప్రసంగికులను తయారు చేసేసుకుంటారట. పౌలు గారికి మంట బుట్టేలా పౌలు అన్నాడు, ఒరే మెచ్చుకుంటే మెచ్చుకోండి కానీ మీతో మాత్రం మేము సరిదోగంరా అన్నాడు. మేము ఆ కొలతలోకి రాం, మాకు ఆ బిరుదులొద్దు, ఆ భయంకరమైన కీర్తి మాకొద్దు, మేము ఎవరు ఎదుటున్నామో మాకు తెలుసు. ఇంత భారం కలిగి సేవ చేస్తున్నప్పుడు నమ్మిన వారే ఆయన మోసం చేసి చాలామంది వెళ్ళిపోయారు. ఆయన నిజాధిపరుడు చెప్పనా, ఎందుకో చెప్పనా, పౌలు గారు బోధ చూసి రాలేదు, మరి ఆయన బ్రతుకుని చూసి వచ్చారు చాలామంది. అందులో ఒకరు తిమోతి, ఇంటికి వెళ్ళినారు చదవండి. తిమోతికి పర్సనల్ లెటర్ రాస్తూ ఆయన అంటాడు, నాయన నీవు నా బోధను నన్నును చూసి వెంబడించితివి అంటాడు. నన్ను చూసావు, నా బోధను చూసావు, మొదట నన్ను చూసావు, మీ ఊర్లో ఏం జరిగింది, ఊరకే నన్ను రాళ్ళతో కొట్టారు కదా, చూసావు అది నువ్వు. అప్పటికి గుడ్ విల్ ఉంది ఎవరికి, తిమోతికి. అప్పటికే మంచి పేరుంది తిమోతికి, మంచి పేరున్న నీవు, అప్పటికే మంచి ఉపదేశకుడిగా పేరు పొందిన నీవు నన్ను ఊరకే వెంబడించలేదు, నా విశ్వాసము నా బ్రతుకు ఇవన్నీ చూసి అప్పుడు నా ప్రసంగం విని వచ్చావు. నేను ఎలా ఉన్నాను నీకు తెలుసు నాయన. పౌలు గారిని ఇలా గుంపులు గుంపులుగా వెంబడించారు, కొంతమంది వదిలిపోయారు. ఎందుకు, స్వార్థపరులు, కొత్త సిద్ధాంతాలు తెచ్చారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్తగా చెప్పాలి కొత్తగా చెప్పాలి కొత్తగా చెప్పాలని సెత్తలా చెబుతున్నారు. కొత్తది ఎందుకు, కొత్తది ఎందుకు, నాకు ఉన్నవి చెబితే సరిపోదా, ఉన్న సంగతులే ఉన్న సందర్భాలే చెబితే చాలు, మళ్ళీ లేని మర్మాలు ఎందుకు ఇందులో, కొత్త కొత్త మర్మాలు చెప్పి అవన్నీ వదిలేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేసేవారు మనం ఉన్నాం, ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి, ప్రసంగం వెనక మీ దృక్కోణం ఎలా ఉండాలి తెలుసా, అదే ప్రసంగానికి సీక్రెట్. ఏంటో తెలుసా, ఒక ప్రసంగాన్ని మనం రెడీ చేస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో విన్నవానికి క్యారెక్టర్ ఇంప్లిమెంట్ అవ్వాలి, విన్నవాణి యొక్క వ్యక్తిగత వికాసం పెరగాలి దేవుళ్ళలో, అది ప్రసంగంలో ఉండాలి. మరొక విషయం ఏంటో తెలుసా, దేవునికి వాడుకున్న అగాధం పూడ్చబడాలి. దేవునికి వానికి మధ్యన బోధించిన ప్రసంగికుడు కనబడకూడదు, వాడి కళ్ళ ముందు దేవుడే కనబడాలి. అలా ఉండాలి ప్రసంగం. అలా తయారు చేసి మన ప్రసంగాన్ని దేవుని కృపతో బోధిస్తే అనేక ఆత్మలను పట్టుకొచ్చండి. అలా బోధించాలి ప్రసంగాన్ని. పౌలు గారు ఆ కుతూహలంతో వెళ్ళిపోతున్నారు, మొదట బాగానే వచ్చారు, తర్వాత మనలో బయటకు పోతున్నారు, పోతే పోయారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయనకు వచ్చిన కష్టాలు ఎన్నో తెలుసా, నదుల వలన ఆపద, ఇంకా సహోదరుల వలన ఆపద, సముద్రాల్లో ఆపద, జాగరాలు, నిద్రలేనితనం, ఆకలి దప్పులు, ఇంకా కొరడ దెబ్బలు, ఇంకా అవమానాలు, ఇంకా దిగంబరత్వం, ఇంకా బట్టలు లేకుండానే నడి సముద్రంలో రాత్రులు గడిపేశాడండి, ఇంకా ఇవి కాక చెప్పవలసినవి అనేకం ఉన్నవి అంటాడు. అప్పుడు అంటాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంగములు వచ్చిన చింత అంట. అలా కుతూహలం కలిగి బోధ చేస్తున్నప్పుడు ఆయన కోరుకునేది ఏంటో తెలుసా, ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని కన్నీళ్ళ మధ్య, ఎన్ని ఆకల దప్పుల మధ్య దీనులను ఆదరించే దేవుడు మమ్మను ఆదరిస్తాడు అన్నాడు. పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నది ఎవరినో తెలుసా, మహావీరుల్ని సూర్యుల్ని జ్ఞాపకం చేసుకోలేదు ఆయన.
ఆయన సువార్త భారం శ్రమపడి బోధిస్తున్నప్పుడు వీరులను శూరులను జ్ఞాపకం చేసుకోలేదు, పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకోలేదు, కత్తి పెట్టిన దావీదుని జ్ఞాపకం చేసుకోలేదు, మరి దీనులను జ్ఞాపకం చేసుకున్నాడు. దీనులంటే సమాజంలో ఏ ఉనికి లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దీనుల ఎవరు వారు? చాలామంది ఉన్నారు దేవుని సహాయం పొందిన వారు. అలా దీనులను జ్ఞాపకం చేసుకుని తన పడుతున్న శ్రమను తను తాను ధైర్యపరచుకుంటున్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించను. తీతు రాక వలన ఆదరించడంటే తీతు ఆదరించడని కాదు, తీతుని దేవుడు పంపించి ఆదరణ కలగజేస్తున్నాను. కానీ మధ్యన వచ్చిన తీతు ఎక్స్టాల్ చేయకూడదు. మనం చేసేది అదే, మేము లేకపోతే ఎలా ఉంటుందో, మేము లేకపోతే ఎలా నడుస్తారో, మేము లేకపోతే ఎలా ఉంటుందో, నువ్వు లేక అదే పొద్దుటాను కదా, నువ్వు లేకపోతేనే బాగా జరుగుద్ది. అది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు తీతి ఎగస్టాలు మాట్లాడకూడదు. నా వల్లనే నీకు ఆదరణ వస్తుంది, నా వల్లనే నీకు శాంతి నేను లేకపోతే వర్క్ జరగదు అనకూడదు. తీతిని పంపించిన దేవుడు, ఆదరణిస్తున్న దేవుడు, ఆదరించేది దేవుడు. అలా వచ్చాడు, తీతిని చూసి తీతి వెనుకున్న దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దీనులను ఆదరించే దేవుడు మమ్మను ఆదరిస్తున్నాడు, ఆదరిస్తాడు కూడా. ఎవరా దీనులు? చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ సందర్భంలో ఒక సేవకుని కుటుంబాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం. తెలిసిన సంగతి, తెలియవలసినవి చాలా ఉన్నాయి అక్కడ మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినవి. 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వచనం నుండి అంతటా ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందలి భక్తి గలవాడై ఉండినని మీకు తెలిసే ఉన్నది. తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. బాగా వినండి, సేవకుని కుటుంబం, ఆ సేవకునికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రవక్తల శిష్యులలోని ఒక శిష్యుడు అని. యేసుక్రీస్తు వారి కాలంలో శిష్యుల గుంపులు ఎలా అయితే ఉండేవో, బాప్తిస్మిచ్చి యోహాను చుట్టూ గుంపులు ఎలా అయితే ఉండేవో, అలాగే ఆ రోజులు ప్రవక్తల గుంపులు ఉండేవి. ఆ గుంపుల్లో ఉన్నవారు ఏం చేసేవారు తెలుసా? పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవచించేవారు. బైబిల్ చదువర్లుగా మీరు గమనించుకోండి, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో వారు ప్రవచన వరాలు కలిగిన వారిగా ప్రవచనాలు చెబుతున్నప్పుడు ఒకరోజు దావీదుని ఎంటాడుతూ అనుకోకుండా గుంపులోకి పోతారు ఒక పెద్ద మనిషి, ఎవరైనా సౌలు. అలా పోయిన తర్వాత అప్పటి వరకు అపవిత్రమైన మనుష్యుడు ఆ గుంపులోకి వెళ్ళిన తర్వాత సౌలు కూడా ప్రవచనాలు చెబుతాడు. అంటే వారి మధ్య ఏముందో తెలుసా? ఆత్మ తీవ్రత ఉంది, ఆత్మ బలముగా నడిపిస్తుంది. అదే క్రొత్త నిబంధనలో కొనసాగించమన్నది. అన్యుడు ఎవడైనా సన్నిధిలోనికి వస్తే వాడు మార్పు చెందేంత ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి తప్ప ఆత్మ ద్వారా పొందిన కృపావరాలను చూసి పొంగిపోకండి అన్నాడు పౌలు. ఎవడైనా దేవుడు తెలియని వాడు మీ మధ్యకు వస్తే వాడును ఆత్మచేత నడిపింపబడేవాడిగా ఉండాలి తప్ప మీ వరాలు మీరు ఒకరి మీద ఒకరు ఉప్పొంగిపోకండి అన్నాడు ఆయన. ఆ క్రొత్త నిబంధనలో కొనసాగుతున్న ఆ వాల్యూ పాత నిబంధన నుంచే ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకుని బైబిల్ చదువుతున్నప్పుడు, పాత నిబంధన క్రొత్త నిబంధన, నిబంధనలు వేరైనా వాల్యూస్ ఒక్కటే, విలువలు మారలేదు. దేవుడు విలువలను కొట్టేలేదు, మరి కొట్టిందేంటి? ఆచారాలు, సాంప్రదాయాలు, వాటిల్ని వద్దన్నాడు ఆయన. నిబంధనకు సంబంధించిన కొన్ని విలువలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధనల విలువలు పాత నిబంధన నుంచే ఉన్నాయి. నన్ను అడిగితే యేసుక్రీస్తు వారిని కూర్చిన ఇన్ఫర్మేషన్ క్రొత్త నిబంధన కన్నా పాత నిబంధనలోనే ఎక్కువ ఉంటుంది, తెలుసు నిజం. ఈయనను కూర్చిన ధృవీకరణ క్రొత్త నిబంధన కన్నా ఎక్కువగా పాత నిబంధనలోనే ఉంటుంది. ఆయన చేసిన భయంకరమైన కార్యాలు, చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. అంత గొప్ప కార్యాలు చెప్పనా? ఇస్రాయేలీని నడిపిస్తున్నప్పుడు అరణ్యంలో నడుస్తున్నారు ఇస్రాయేలీలు 40 సంవత్సరాలు. అలా నడుస్తూ పోతున్నప్పుడు ఎడార్లో కిన్లే వాటర్ దొరకదు, దొరుకుద్దా?
దొరకదు, వాళ్ళ టైంకి ఫుడ్ దొరకదు. అయినా అవన్నీ గ్రహించని బుద్ధిహీన జనాంగం, భ్రష్ట జనాంగం, ఇస్రాయేలీయులు అంటారు మాకు అర్జెంటుగా ఇప్పుడు ప్యారడైజ్ నుంచి బిర్యానీ కావాలంటారు. ప్యారడైజ్ అంటే పరదేశి, పరదేశ్ నుంచి మాకు బిర్యానీ అంటే పరదేశం అంటే మాకు ఎలా తెస్తారో తెలియదండి, మాకు బిర్యానీ కావాలి, మాంసం కావాలంటారు. మరి తాగడానికి మాకు చక్కటి నీళ్లు కావాలి. ఎడారిలో బిర్యానీ ఎట్టింది అర్థం కాకపోతే దొరికింది తినడం మానేసి దొరికిందే తిన్నారు. దేవుడు వారు అడిగిందల్లా ఇచ్చాడు, వాళ్ళకి నీళ్ళలో వచ్చే తెలిసి బలి ఉంటుంది అన్నమాట. ఒక ట్యాంక్ తిరిగేది వెనకాల ట్యాంక్, ఆ ట్యాంక్ ఏంటో తెలుసా? బండ. ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తు. వారిని వెంబడించాడట, వారిని వెంబడించిన బండ ఎవరో కాదు, క్రీస్తే అన్నాడు. ఎంత వండర్స్ జరిగిపోయాయంటే వాళ్ళ మధ్య. మనం తవ్వుకుంటూ 250 అడుగులు 350 అడుగులు పోయామనుకోండి, కిందకి పోయిన తర్వాత ఆపేస్తారు సడన్గా. ఎందుకు ఆపేశారు బ్రదర్ అంటే బండ పడిందండి, ఇంక నీళ్ళు రావు ఆపేసి అంటారు. కానీ ఇస్రాయేల్కి నీళ్ళు రావాలంటే బండ ఉండాలి, అది వింత. ఆ బండ ఉంటేనే నీళ్ళు వస్తాయి, ఆ బండ నుండి నీళ్లు సమృద్ధిగా వస్తాయి. అలా ప్రభు ఎని వెంట ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారండి. అలా చేస్తున్న ప్రభువుని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు భక్తులను ఎవరు వేసుకుంటూ. ఇప్పుడు అంటున్నాడు చూడండి, పౌలు వాడుతున్న ఆ పదజాలంలో మనకు కావలసిన ఒక మాట ఉంది, దీనులను ఆదరించు దేవుడు. దీనులను ఆదరించే దేవుడు ఏ దీనులను ఆదరిస్తున్నాడంటే, ఇక్కడ ఒక సేవకుని కుటుంబం. ఎవడా సేవకుని కుటుంబం అంటే, ఇదిగో ప్రవక్తల శిష్యుల గుంపులు ఉంటాయి, ఆ గుంపుల్లో ఒక గుంపే ఎలీసాని కామెడీ చేస్తుంటుంది ఫస్ట్ అధ్యాయంలో. మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గురువు వెళ్ళిపోతున్నాడు, ఇక నీ సీన్ అయిపోయింది, నువ్వు ఆయన నీడనే బ్రతుకుతున్నావు కదా, ఆయన ఇమేజ్లో బ్రతికేస్తున్నావు, ఆయన వెళ్ళిపోయాడు అంటే ఇంక నీకు అంత సీన్ లేదన్నారు. ఈయన అన్నాడు మీకంత సీన్ లేదు, ఎక్స్టాల్ చేయకండి అన్నాడు. ఎందుకు? నేను బ్రతుకుతున్నది ఏలియా యొక్క నీడలో కాదు, నేను బ్రతుకుతున్నది జీవం గల దేవుని నీడలో. అందుకంటాడు దేవుడు నాతో ఉన్నాడు అనడానికి గుర్తేంటి అని తను వ్యక్తీకరించుకోవడానికి, ఏలియాతో ఉన్న దేవా నీవు నాతోనూ ఉన్నావు అనడానికి గుర్తు, ఈ దుప్పడి తీసి నది మీద కొట్టేసరికి 2 పాయలు అయిపోవాలని, మడత పెట్టి కొట్టేసరికి యార్ధన్ నది 2 పాయలు అయిపోద్దండి. అప్పటి వరకు కామెంట్ చేసిన ఈ శిష్యుల బృందం ఏం చేస్తారు తెలుసా? సలాము లేకు అంటారు, వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు వచ్చి. అలాంటి గుంపుల్లో ఒక శిష్యుడు ఈ శిష్యుడు. మనకు అర్థం కావడానికి అక్కడ వాడబడిన పదం దైవజనుడు. దైవజనుడు కుటుంబానికి ఎంత బాధ వచ్చిందో తెలుసా? ఆ కుటుంబం దారిద్ర రేఖకు దిగువకు వచ్చేసిందండి. ఆ కుటుంబం ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసిందంటే, ఆ భార్యకి కనీసం ఎల్ఐసి పాలసీ కూడా కట్టలేదు ఆయన, అంతే కదా మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాం. ఎల్ఐసి పాలసీ లేదు, ఇంకా అకౌంట్స్ లేదు, ఇంకా అసలు ఆదరించడానికి తమకి భూములు లేవు, ఇంకా కనీసం ఇంట్లో ఫర్నిచర్ కూడా లేదు, ఇంట్లో వస్తువు కూడా లేదు. ఆ దైవజనుడు ఎంత దారుణంగా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు తెలుసా? చిన్న పిల్లలండి, ఆ చిన్న పిల్లల్ని రోడ్డును పడేలా వదిలేశాడు. వదిలేశాడని అన్న అర్ధాంతరంగా చనిపోయాడు. నాకు తెలుసు ఆయన ఎందుకు చనిపోయి ఉంటాడు తెలుసా? ఆయనకి ఏదో భయంకరమైన రోగం ఏదో వచ్చి ఉండాలి, ఎందుకంటే ఆ రోజుల్లో యాక్సిడెంట్లు జరగవు కదా, ట్రాఫిక్ లేదు కదా. ఆ రోజుల్లో ఆయనకి ఏదో యాక్సిడెంట్ ఏదో భయంకరమైన యాదేదో వచ్చి ఉండాలి, ప్రమాదాలు జరిగే పరిస్థితి తక్కువ. మంచి వయసులో చనిపోడండి సడన్గా, మరి ఆయనకి మానసికమైన వ్యాధులు వచ్చాయో శారీరకమైన వ్యాధులు వచ్చాయో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ కుటుంబం భయంకరమైన కరువును అనుభవిస్తుంది. పౌలు మాట మనకు అర్థం కావాలంటే ఈ కుటుంబం యొక్క బాధ మనకు తెలియాలి. దీనులను ఆదరించు దేవుడు అన్న ఆ మాట పదం, ఆ పదం యొక్క అర్థం, ఆ అర్థంలో ఉన్న భారం మనకు తెలియాలంటే, ఇదిగో ఈ దీనుల కుటుంబం మనకు తెలియాలి. ఈ కుటుంబం పిల్లలు చిన్న పిల్లలండి. భార్య చూస్తే చిన్న పిల్లలు, నాకు తెలిసి ఆమెకు వయసు 30+ లేదా 30 అలా ఉండి ఉండాలి, అంతే. చిన్నపిల్లలు కదా, పిల్లలను బట్టి తల్లుల వయసులు లెక్కలు కట్టచ్చు. నాకు తెలిసి అంత చిన్న వయసులో భర్త చనిపోయాడు, భార్యకి ఆధారం లేదు, పిల్లలకి ఆధారం లేదు. అలా చనిపోయిన తర్వాత
విషయం చూడండి, భర్త పోయాడన్న బాధ గుండెల నిండా ఏ భార్యకైనా ఉంటుంది. బతుకున్నప్పుడు కసుబుసుమంటారు కానీ దూరం అయిపోయాక అందరికీ అన్ని అర్థమైపోతాయి. అప్పుడప్పుడు కొంతమంది భర్తలు కువైట్ వెళ్తుంటారు, చూసారా, గల్ఫ్ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాత్రం ప్రేమగా మాట్లాడు, కానీ ఫోన్లో మాత్రం అబ్బో తిన్నావా ఉన్నావా, జాగ్రత్త, ట్యాబ్లెట్స్ వేసుకో జాగ్రత్త. ఈ ప్రేమ ఇక్కడ ఉన్నప్పుడు కనిపించదు, దూరం వెళ్తాను చూశారు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరం పెరిగిన తర్వాత అప్పుడు ప్రేమ మనకు తెలుస్తుంది. అక్కడ సేవ చేస్తుంటాం చూశారు, అప్పుడు మనకు అర్థమవుద్ది నా భార్య నాకు ఎంత సేవ చేసేది అని. నా పడక దగ్గరికే భోజనం వచ్చేది, నా పడక దగ్గరికే నీళ్ళు వచ్చేవి, నా పడక దగ్గరికి అన్నీ తెచ్చేది, అయినా తన మీద నన్ను అరిసేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత ప్రేమించిందా నా భార్య అని. ఈ భార్యకు కూడా అర్థమవుతుందండి, భర్త చనిపోయాడు, ఆ బాధను గుండెల్లో దిగమింగుకుంటూ ఒకే ఒక ఊహతో బతికేస్తుంది. ఆ ఊహ ఏంటో తెలుసా, పోయిన నా భర్త, తన యొక్క ఆశ, తన యొక్క భవిష్యత్తు రూపం నా మధ్య ఉంది, వారే పిల్లలు, ఈ పిల్లలను చూసుకొని మెల్లగా బతికేస్తుంది. ఇప్పుడు సాపిగా జీవితాన్ని తిన్నా తినకపోయినా ఇంట్లో గుట్టుగుండి బతికేస్తుంది. తన గూడు అందరికీ చెప్పుకునే రకం కాదు ఆవిడ, మెల్లగా బతుకుతుంది. ఒకరోజు సడన్గా ఒకడు తలుపు కొట్టాడు, వచ్చి తలుపు కొట్టాడు, బాధాడు, ఎవరండి అని తలుపు తీసింది. నేను ఎవరో తెలుసా, చందన సీటు అండి అన్నాడు. వాళ్ళ వల్ల చాలామంది చచ్చిపోరు కదండి ఆత్మహత్యలు చేసుకుని. నేను ఎవరో తెలుసా, కాబోలు సీటు అండి, రా కడతావా, నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమంటావా, జాలి కనికరం దయ ఏమీ లేవు, కడితే కట్టు లేకపోతే నీ పిల్లలిద్దరిని నాకు దాసులుగా పంపే. ఇప్పుడు ఈ తల్లిని చూడండి, ఎవరికైనా ఇలాంటి కష్టాలు వచ్చే సమయానికి నాకు తెలిసి ఆడకూతుర్లు లేదా మనకు వయసు తక్కువ పదం వద్దులేండి తల్లులు, ఆ తల్లులు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఎవరిని సంప్రదిస్తారు, పుట్టింటి వారిని సంప్రదిస్తారు. ఇంకా ఎవరిని సంప్రదిస్తారు, క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తారు. ఇంకా ఎవరిని సంప్రదిస్తారు, కొంచెం బాగా సుపరిచితులైన పక్కింటి వారిని, అంకుల్ని, వారిని, వీరిని సంప్రదిస్తారు. ఇంకా చేయిదాటిపోతే పెద్దల్ని, వారిని, ఇంకా దొరకకపోతే కొంచెం రాజకీయ నాయకుల్ని, ఇట్టి వారిని, ఇంకా దొరకకపోతే మన కాలంలో ఏదో ఇలా డబ్బులు కూడబెట్టుకుని ఏసా పాస్పోర్ట్ రెడీ చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడి అయినా సరే ఈ పిల్లలను పేదరికంలో ఉంచకూడదని తల్లులు పోయి అక్కడ బానిసలుగా బతుకుతుంటారు, ఏదో ఒక విధముగా ఆర్థిక ఇబ్బందిని పూడ్చుకోవడానికి. కానీ ఈ తల్లిని చూడండి, ఎక్కడికి వెళ్ళలేదండి. తన దర్శనం ఏంటో తెలుసా, తన ముందున్న దారి ఏంటో తెలుసా, నేను ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళను, నేను నా పుట్టింటికి వెళ్ళను, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళను, నా ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను, మరి నేను ఒకరి దగ్గరికి వెళతాను. ఆ ఒకడు ఎవరో తెలుసా, దైవజనుడు ఎలీసా. సరాసరి ఎలీసా దగ్గరికి వచ్చేస్తుందండి. దైవజనులు ఏం చేస్తారండి అనుకుంటారు చాలామంది, వాళ్ళే చేస్తారు వండర్స్. ఆమె పరుగు పరుగునొచ్చింది దైవజనుడి దగ్గరికి. దైవజనుడి దగ్గరకు వచ్చి ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసా, మంచి మాట ఉపయోగించిందండి. అదే నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి, అంతటి ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందలి భక్తి గలవాడు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, యెహోవాయందలి భక్తి గలవాడు. ఎట్లా అంటుంది ఆ మాట, ఆవిడ అంటున్న మాట చూడండి, నా భర్త చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు తెలుసు, నా భర్త రాజకీయాల్లో తిరిగి 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 చచ్చిపోవడంలా. నా భర్త ఎలా చనిపోయాడు తెలుసా, చెడు వ్యసనాలకు అలవాటు పడి చనిపోయాడంలా. నా భర్త ఎలా చనిపోయాడు తెలుసా, పనికిరాని అలవాట్లు చేసుకుని చనిపోయాడంలా. మరి నా భర్త యెహోవా యందలు భయభక్తులు కలిగే చనిపోయాడయ్యా. అసలు ఆయన భక్తుడు నీతిమంతుడని ఈవిడ ఎలా డిక్లేర్ చేస్తుంది, అసలు ఎలా అనగలుగుతుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా, నీతిమంతుడు తన పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తాడన్నాడు. ఈ నీతిమంతుడు తన పిల్లలని ఆస్తికర్తలుగా చేశాడా,
అప్పులు పోల చేశాడా? మరి నీతిమంతుడని ఎట్లా అనగలవు? అదే మనకు కావాల్సింది. ఏదో ఉందండి అక్కడ, మరమం ఏదో ఉంది అక్కడ, మన జీవితాల్ని వెలిగించేది ఏదో ఉంది అక్కడ. హే ఉంది, చెబుతుంది, బాధ ఎనవించుకుంటుంది, ఏమీ లేదయ్యా, నా భర్త భయభక్తులు కలిగే చనిపోయాడు. నాకు తెలుసు ఆ భర్త ఎలా చనిపోయాడు తెలుసా? ఆయనకి ఎన్నో భయంకరమైన అప్పులు ఉన్నాయని, ఒకప్పు కాదు నాకు తెలుసు కొన్ని అప్పులు తీర్చాడేమో, మరి నాకు తెలియదు, కానీ అప్పులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. నాకు తెలిసి ఈయన అప్పు చేయకూడదు అన్న ఆజ్ఞ కూడా ఉందో తెలుసా? లేవీ కాండంలో చూడండి ఒకసారి, లేవీ కాండం ఇరవై ఐదో అధ్యాయం 39వ వచనం. వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు, వాడు జీతగాని వలెను నీ యొద్ద నివసించు, నీ యొద్ద దాసుడిగా ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకి తిరిగి వెళ్ళవలను. అప్పులు చేయకూడదు ఎవరు? ఒకవేళ ఒకరు ఒకరు రుణస్థులైతే, ఒకరు ఒకరు కొద్ది కాలం మీ అవసరతల నిమిత్తము పని చేయాలి తప్ప దాసులుగా ఎంచకండి అన్నాడు. అందుకే సొలొమోను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మొదటి రాజుల 9:22 వచనంలో, ఎవరిని ఈ ట్రాక్ మీదకి తీసుకురాలేదు అన్న పదం ఉపయోగపడుతుంది అక్కడ. అంటే దైవజనులు లేవీ కాండాన్ని అంతా కదిపితే, నిర్గమాకాండ యాజకుల క్రమాన్ని కదిపితే, యాజకులకున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు అప్పులు చేయకూడదు. నీతిమంతులకున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రవక్తలకున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు అప్పులు చేయకూడదు. ఎందుకో తెలుసా? మీ స్వాస్థ్యము నేనే అన్నాడు, నా మీద మీరు అనుకోవాలన్నాడు. మరి ఈయన ఎందుకు అప్పులు చేశాడు? ఏమో ఆయనకి ఏ బలహీనతలు ఉన్నాయో మనకు తెలియదు. బలహీనతలు అంటే శరీర బలహీనతలు కాదు, ఏవో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు. ఆర్థికపరమైన ఇబ్బందులు తాకలేక అప్పులు చేశాడు. అది పాపం అనే పదం కన్నా నేనంటాను అతని యొక్క వైఫల్యం అంటాను. పాపాత్ముడు అన్న పదం కన్నా ఆయన తీసుకోలేని సరైన నిర్ణయాలు అనొచ్చు. ఎందుకంటే తన భార్య అంటుంది, యెహోవాయందలి భయభక్తులు కలిగిన వాడు నా భర్త అంట. ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి, ఆయన నీతిమంతుడు, ఆయన మంచివాడు అన్న పదాన్ని తగిలించడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి పుష్కలంగా. ఏంటో చెప్పిన ఎలీసా అడుగుతున్నాడు, అమ్మా నా వలన నీకు ఏమి కావాలో చెప్పు, నేను చేస్తానన్నాడు. ఇప్పుడు ఆ ఇల్లును చూడండి, ఆయన చేసే ముందు ఆ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఆయన కనుగొంటున్నాడు. ఎవరు? ఎలీసా. ఏమడుగుతున్నాడు? నీ ఇంట్లో ఏమున్నాయి అని అడిగాడు. ఇల్లంతా చూసింది, ఇంట్లో నాకు తెలిసి వస్తువు ఒక్కటే కూడా లేదు. ఏం చేసి ఉండాలి? అమ్మేశారు అప్పులకి. అంటే ఏమీ లేవు, అసలు ఏమి ఒక్కటి కూడా లేదు, అన్నీ అమ్మిబాడేశారు. ఆ ఇంట్లో నిత్యావసరాలు కానీ ఫర్నిచర్ కానీ ఏమీ లేవు. ఏమైంది అంటే నాకు తెలిసి అమ్మేసి ఉండాలి వాళ్ళకున్న అప్పులు బాధకి, వాళ్ళకున్న భారానికి అమ్మిబాడేసి ఉండాలి. అవన్నీ అమ్మేశారండి. ఏమున్నాయమ్మా అని అడిగితే ఒక్క మాట ఉంది, మా ఇంట్లో నూనె కుండ ఒక్కటి ఉంది. అదే తన జీవితాన్ని మార్చింది. నేను అడుగుతాను ఇప్పుడు, అదొక్కటే ఎందుకు ఉంచారు? అది కూడా అమ్మేస్తే అనా పైస ఎంతకంత వద్దును కదా, మరి దాన్ని ఎందుకు ఉంచారు? అదే ఆ కుటుంబాన్ని కాపాడేది. ఎట్లా చెప్పిన నూనె కుండ అనగానే ఇక్కడ ఈ నూనె కుండ, ఈ పాత్ర వంట పాత్ర అనుకోకండి, వంట నూనె దాసేది అనుకోకండి. వంట నూనె దాసేదాన్ని నూనె బుడ్డి అన్నాడు సారేపేత గ్రామంలో ఎదవరాల దగ్గర. దీన్ని అంటాడు ఈ పాత్రకున్న పదం నూనె కుండ అన్నాడు. ఎందుకు నూనె కుండ వండించాడు? అసలు అన్నీ అమ్మేశారు, అన్నీ పోయాయి, దీనిని మాత్రం జాగ్రత్తగా దాచుకున్నారు.
ఎందుకు దాచుకున్నారో తెలుసా? అది అభిషేకానికి గుర్తు. అర్థం కాలేదు కదా ఈ పదాలు, కొంచెం మనకు విడ్డూరంగా ఉంటాయండి. అభిషేకానికి గుర్తు అది. నూనె పాత్ర అనగానే నూనెతో నింపబడేది. నూనె ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాలి, ఇళ్లల్లో ఉండాలన్నాడు యెహోవా. ఎక్కడా చూద్దాం ఒకసారి, మరలు ఇక్కడికి వద్దాం. నిర్గమాకాండం కొంచెం బాగా వినండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి, 27వ అధ్యాయం, క్షమించండి, 27వ అధ్యాయం 20వ వచనం నుండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలను. అది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. అర్థమైతే అమోహం. అహరోనికి, చుట్టూ ఉన్న ప్రజలకి దేవుడు ఒక వాగ్దాన నిబంధన చేస్తున్నాడు. మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మీ ఇంట్లో దీపం అనగాని మీ ఇల్లు కాదు, నా ఇల్లుగా పిలువబడుతున్న దాని దగ్గర ఎప్పుడు నిత్యము దీపం వెలుగుతూనే ఉండాలి అన్నాడు. అలా దీపం వెలుగుతూ ఉండాలంటే మీరు 24 అవర్స్ చేయాల్సింది ఏంటో తెలుసా? నూనెను తీస్తూ ఉండే పనిలో ఉండాలి. దంచి మీరే తీయాలి, ఫ్యాక్టరీకి పంపించకూడదు. మీరే దంచి చేయాలి, మీరే కష్టపడి తీయాలి, మీరే వడకట్టాలి, మీరే దాయాలి, మీరే తేవాలి, మీరే వెలిగించాలి. ఈ పదం మీరు చదవండి, ఈ సందర్భాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి సేవా కార్యక్రమపు పూర్తి ఆజ్ఞలు ఇంకా పరిపూర్ణంగా రాకమునుపే, గుడారపు నియమాలు ఇంకా పూర్తిగా చెప్పకమునుపే దేవుడు ఫస్ట్ వారికి తొందరగా చేయమనే పని ఏంటో తెలుసా? నూనె ఫస్ట్ ఉండాలన్నట్టు. నూనె ఎప్పుడు ఉండాలి రెడీగా? ఆ నూనె దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తూనే ఉండాలి అన్నాడు. నూనె దేనికి గుర్తో తెలుసా? అభిషేకానికి గుర్తు. అభిషేకం దేనికి గుర్తో తెలుసా? పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు గుర్తు. మన సంఘాలు ఎలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నూనె లేదు మన సంఘంలో. మన కుటుంబాలు ఎలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అభిషేకింపబడిన ఆత్మ లేదు మన గృహాల్లో. ఆ దైవజన కుటుంబం జాగ్రత్తగా దాచుకుంది అభిషేకపు గుర్తుని. ఆ కుటుంబం జాగ్రత్తగా దాచుకుంది. అన్నీ అమ్మేశారు. ఇదెందుకు అమ్మలేదంటే ఇశ్రాయేలుకి నిత్యమైన కట్టడ. ప్రతి ఒక్కరూ నిత్యము చేయవలసింది యెహోవా సన్నిధికి నూనెను తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే ఈ నూనె పాత్ర ఉండాలి. ఇది ప్రత్యేకమైన పాత్ర. ఆ నూనె పాత్రను దాచుకున్నారు, మిగిలినవన్నీ అమ్మేశారండి. ఎంత విచిత్రం అంటే ఏ నూనె పాత్ర లేకపోతేనే ఆ రోజు రానివ్వను అన్నాడు ఆయన. ఇంకా మనకు సరళంగా అర్థం కావాలంటే, బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు పాఠం మీరు విన్నారా? వినకపోతే ఒకసారి వినండి. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వీళ్ళు బుద్ధి లేని వాళ్ళండి, వీళ్ళు నిద్రపోయారు అనడానికి వీల్లేదు. ఎందుకు తెలిసిన? బుద్ధి కలిగిన వాళ్ళు కూడా నిద్రపోయారు. వీళ్ళ బుద్ధి లేని వారండి, వీళ్ళ దీపాలు ఎలగట్లేదు అనలేదు. వీళ్ళ దీపాలు, బుద్ధి లేని వాళ్ళ దీపాలు కూడా వెలుగుతున్నాయి. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా ఏంటంటే ఒకే ఒక్కటే, వాళ్ళకున్న గుర్తు ఒకే ఒక్కటే, అదనపు నూనె లేదు. అదే బుద్ధి లేనితనం. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఇంకా అమాయకత్వం. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా ఏంటంటే బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు నిద్రపోయారు. బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు కూడా ప్రభువు రాక కొరకు ఎదురు చూశారు. బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు కూడా దీపాలు వెలిగించుకున్నారు. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వీళ్ళ దగ్గర అదనపు నూనె ఉంది, వీళ్ళ దగ్గర అదనపు నూనె లేదు. అదనపు నూనె ఉంటే బుద్ధి కలిగిన వారు, అదనపు నూనె లేకపోతే బుద్ధి లేని వారు. సిద్ధులు లేవు, సిద్ధులలో అదనపు నూనె లేదు.
ఏంటా సిద్ధులు, ఏంటి అదనపు నూనె అంటే, మీరు ఆ పాఠం యూట్యూబ్లో ఉంటుంది వినండి. ఆ అదనపు నూనె అభిషేకం, ఆ అభిషేకానికి గుర్తు పరిశుద్ధాత్ముడు. వారిని ఆయన అంటాడు, తలుపు దగ్గరికి వెళ్ళి తట్టుచు, పెండ్లు కుమారుడా మేమును వచ్చాం, తలుపు తీయవయ్యా అంటే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. మరలా అదే వాడుకు అదే మాటలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతా అంటాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అంటే నూనె లేకపోవడం అంటే ఏంటి? ఆత్మ లేకపోవడం. ఆత్మ లేకపోతే ఆయన ఏమంటాడు? నీవు నా వాడివి కావు. ఇది దాచుకుందండి ఆ గృహం. అన్నీ పోయాయి, అన్నీ వదిలేశారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక వెలుగు లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీ దగ్గర దేవుని యొక్క ప్రభావం ఉండాలి. కోట్ల రూపాయల ఆస్తి కాదు, మనల్ని సపోర్ట్ చేసే పెద్ద మనుషులు కాదు, విలువైన వస్తువులు కాదు మన ఇంట్లో ఉండాల్సినవి. మన ఇంట్లో ఉండాల్సింది ఒకే ఒక్కటి, దేవుని నడిపింపు మనకు అవసరం. ఆ గృహంలో ఉంది, అంతకే అంది. ఆయన నీతిమంతుడండి. మేము అన్నీ అమ్మేసుకున్నాం కానీ ఒకటి మాత్రం అమ్మలేదు, అదేంటో తెలుసా? నూనె కుండ. చాలమ్మా, అదొక్కట చాలు. అది ఒక్కట చాలు తల్లి, నీ జీవితాన్ని బాగు చేయడానికి. దాని జతకి మిగిలిన పాత్రలను సిద్ధం చేయి. నేను అంటాను, సంఘంలో ఇలాంటి పాత్ర ఉంటే చాలండి, ఇలాంటి ఎంటీ పాత్రలన్నీ నిండిపోతాయి. నిజం, నిలబడింది ఖాళీ కుండే, కూర్చున్నవి ఖాళీ కొండలు, ఇంకేటి నిండేది? తగిలిపోవడం తప్ప, టింగి టింగి వండడం తప్ప. నిలబడ్డవాడు నింపబడిన వాడు ఉండాలి. వాడి దగ్గర నుండి నూనె వస్తూనే ఉండాలి. ఆగదక ఎన్ని పాత్రలు వచ్చినా వస్తూ ఉండాలి, నిండిపోతూ ఉంటూనే ఉంటుంది. అదే ఆత్మ నడిపింపు. ఆ రోజు సింబాలిక్గా జరుగుతుంది, ఈరోజు మనకి దృశ్య రూపంలో పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలు కనబడతాడు. ఆ రోజు షాడో నీడ, ఈరోజు మనకి నిజ దృశ్యం పరిశుద్ధాత్ముడు. అలా కనబడుతూ ఆ తల్లి దాచుకుంది. అప్పుడు ఏలీసా స్పందిస్తున్నాడు. చూడండి, ఏముందమ్మా మీ ఇంట్లో అంటే, ఇప్పుడు చూడండి బాగా అర్థమవుతుంది. 4:2 ఎలీసా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను, అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలోనూ నూనె పోసి నిండిన ఒక తొట్టును ఉంచమని ఆమెతో సెలవి. అక్కడ బాగా గమనించండి, పెద్ద దైవజనుడు ఎవరిక్కడ? ఎలీసా. చిన్న దైవజనుడు ఎవరిక్కడ? చనిపోయిన శిష్యుడు, పేరు మనకు తెలియదు. చనిపోయిన శిష్యుడు ఎలీసా తిట్టాలనుకుంటే చాలా రకాలుగా తిట్టొచ్చండి. ఏ తిట్టకూడదు, అతడు ఒక దైవజనుడే, అప్పులు పాలు చేసిపోయాడు, వాడి కొరకు నువ్వేంటి నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడతావు? అసలు వాడిని అనాలి, అన్నాడా? అనలేదు. ఆయన తిట్టాలంటే చాలా మాటలు అనొచ్చు, కానీ ఎలీసా అనలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం చిన్న సేవకులం, రేపొద్దున పెద్ద సేవకులు అవ్వచ్చు దేవుని కృపను బట్టి. అప్పుడు మనం మర్చిపోకూడనిది ఏంటో తెలుసా? చిన్న సేవకులు కుటుంబాలు నలిగిపోతున్నప్పుడు పెద్ద సేవకులు వెంటనే స్పందించాలి. పెద్ద సేవకులు వెంటనే స్పందించాలి. ఆయన ఎంత మంచి మాట అన్నాడు చూడండి, అమ్మా నా వలన నీకు ఏమి కావాలో చెప్పు, నేను ఇస్తానన్నాడు. నేనంటాను, ఎలీసా గారి యొక్క అకౌంట్ ఏంటి అంటే 0 అకౌంట్ అది. ఏముంది ఆయన అకౌంట్లో? ఎడ్లును ఆ ఎడ్ల బండులను కాల్చి భోజనాలు ఎట్టి వచ్చేసాడు. ఎలీసా ఎలీసా అని ఏలియా పిలిచినప్పుడు 10 సంవత్సరాల క్రితం, సుమారు ఈ సందర్భం జరిగేసరికి 10 సంవత్సరాల పై మాట. అప్పటికే ఆయన సేవలోకి రావడం ఏమి ఉంచుకోలేదు, ఆయన దగ్గర సిల్లి గవ్వలేదు,
అయినా ఆయన అంటున్నాడు, నీ వల్ల ఏం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏంటి ధైర్యం? ఏంటి ఈయన దగ్గర ఉన్న ఆస్తి? అదే దేవుడు, అదే దేవుడిచ్చే ధైర్యం. చేయగలడు. మనకు నమ్మకం ఉండదండి దేవుడు చేస్తాడంటే. మనం ఎలా అయిపోయింది తెలుసా? మీరు అడక్కమునువే మీకు అక్కరుకున్నవేవో దేవునికి తెలుసు కనుక మీరు అడక్కండి అన్నారు మనల్ని. అదే దాని అర్థం. నాస్తికులో క్రైస్తవులో తెలియట్లేదు మధ్య. అది కాదు, మీరు అడక్కమునువే మీకు అక్కరుకున్నవేవో నాకు తెలుసు అంటే దాని అర్థం ఏంటి? మీరు అడగొద్దని కాదు, మీరు అడగండి, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అదే దాని అర్థం. మీ అక్కర్లన్నీ నాకు తెలుసు కానీ మీరు అడగట్లేదు. మనల్ని ఏమన్నా అడగండి, ఆయన తెలిసి నేను ఇస్తాడు. దీన్ని రెక్లెస్ అంటారు, దాన్ని పొగరంటారు. దాన్ని తండ్రికి అడగండి, అడగండి. అడగండి ఆయన ఏమి ఇవ్వడు, జ్ఞానం కూడా. అడుగువానికి ప్రతివానికి దారుణంగా ఇస్తాడు, అది జ్ఞానమైన. అడగాలి, తండ్రి కోరుకుంటాడు. అలా నేను సీఎం అవ్వాలని అడగకూడదు. అర్థమైనడు అలా అడగడు. అర్థమైనడు ఏమని అడుగుతాడు? ప్రభువా, ఏ దినపు ఆహారం ఆ దినము నాకు చాలు. అర్థమైనడు ఎలా అడుగుతాడు? అర్థం కానివాడు సేవ విస్తారంగా చేస్తున్నాం, కనీసం ఒక డైమండ్ దొరికినా బాగుండు అనుకుంటాం. అర్థం కానివాళ్ళు ప్రార్థనలు అలా ఉంటాయి. అర్థమైనడు అంటాడు, ప్రభు అది నేర్పాడు, ఏ దినము ఆహారం అది చాలు ప్రభువా, మాకు ఎక్కువ వద్దు అన్నాడు. ఎందుకు? వాళ్ళ దృక్కోణం అంతా సేవను ఎలా తీసుకుపోవాలన్న భారమే తప్ప ఎలా దాచుకోవాలన్న భారం లేదు. చాలామంది చేసే తప్ప అదేనండి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎలీషాను చూస్తే మనకు బుద్ధి రావాలి. ఆ తల్లిని అంటున్నాడు, నా వలన నీకు ఏం కావాలమ్మా, నా వలన నీకు ఏమి కావాలి అంటే, ఆ తల్లి అంది, నా బాధ పోవాలయ్యా, ఇది నా ప్రాబ్లం అని చెప్పింది. ఏమున్నాయి ఇంట్లో అంటే, ఇదిగో ఈ వస్తువులు ఈ వస్తువులు. సేవకులు ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసా? కృత నిబంధన మీరు గమనించండి. కృత నిబంధన సంఘం 3000 మంది పైన 150 మంది ఎక్స్ట్రా. ఫస్ట్ 150 మంది పేతురు ప్రసంగంతో 3000 మంది. నన్ను అడిగితే ఇంకా జాయిన్ అయిన వారు 3000 మంది పై మాటే ఇక. అంతమంది కలిసండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒకే కుటుంబంగా ఉన్నారు. ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారు అసలు? ఎప్పుడైనా ఆలోచించానా? ఈ మధ్యకాలంలో ఆ షో బిగ్ బాస్ షోలు జరిగాయి. బిగ్ బాస్ షో యొక్క అర్థం ఏంటి అసలు? ఆ షో అనుకున్న ఇంటెన్షన్ ఏంటి అసలు? ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటో తెలుసా? 4 కలిసి ఒక దిక్కున ఉండలేరు, అది ఇంటెన్షన్. అది ఎక్కడో ఫారెన్లో పుట్టింది, మన వాళ్ళు కాపీ కొట్టి కొన్ని కలర్స్ పోస్తున్నారు దానికి, అది వేరే విషయం. అక్కడ ఉద్దేశం ఏంటంటే 4 కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు. ఎందుకు? మనిషికి ఈగో ఎక్కువ, సర్దుకుపోలేరు. అదికి మీరు బాగా గమనించండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి 4 పిల్లలు తయారు, ఒక రూమ్ తీసుకుని ఉంటారు, బాగానే ఉంటారు 2 నెలలు. తర్వాత చూడండి, ఇద్దరు కలిసి ఇంకో రూమ్ తీసుకుంటారు, ఏమైంది? ఉండలేరు. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, కొత్తగా ఒక మేడం మన ఇంట్లోకి వస్తుంది, వాళ్ళు కలిసి ఉండంటది. ఎందుకు? ఈగో. 4 కలిసి ఒక ఇంట్లో ఉండలేరు, 4 కలిసి ఒక రూమ్లో ఉండలేరు, 4 కలిసి ఒక బిజినెస్ చేయలేరు, 4 కలిసి ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం నివసించలేరు. నేనంటాను, 3000 మంది ఒక్క కుటుంబంగా ఎలా నివసించారండి అసలు? అది వండర్. అక్కడ జరిగిన వండర్ ఏంటో తెలుసా? ఎలీషా చేసిందే వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకి చరస్థిరాస్తులు ఉండేవట. ఎవరికి? ఆది సంఘపు సభ్యులకి. చరస్థిరాస్తులు అంటే, చరాస్తులు అంటే చలించేవి, అంటే కదిలేవి, కుర్రాలు ఇంకా ఎక్సెట్రా, బళ్ళు వగేరా కదిలే వస్తువు. ఈ కదిలే వస్తువులన్నిటిని అమ్మి తెచ్చేశారు. దేనికి? దేనికి చెప్పండి? భారీ మీటింగ్ పెట్టేసాడని కాదు, అదే మనం చేసేది. అలాంటి మీటింగ్స్ మానేమని కాదు. వాళ్ళు అమ్మి తెచ్చేశారు, చరాస్తులు అమ్మేశారు. స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలాలు కదలనివి, స్థిరమైనవి, వాటిని స్థిరాస్తులు అంటారు. చరాస్థిరాస్తులు అమ్మి ఆ సొమ్మును తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు అంటారు, అయ్యా మనలో వారి వారి అక్కర కొలది అందరికీ పంచండి అంటారు. అందుకే అంతమంది కలుస్తున్నారు.
వాళ్ళ అమ్ము తెచ్చి ఈ సొమ్ము ఎవరిదో తెలుసా, మాది అనలేదు తెచ్చినాడు, మరి మనది బ్రదర్ మనది అన్నాడు. మనం ఏం చేస్తాం, ఒక పాస్టర్ గారు ప్రసంగానికి వెళ్ళారు, సీలింగ్ ఫ్యాన్ తిరగట్లా, ప్రసంగం చేస్తున్నారు, ఫ్యాన్ మీద ఆయన మనసు ఉంది, కొత్త ఫ్యాను అయినా తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు అడుగుతున్నాడు, ఫ్యాన్ ఏమని సైగిల్ చేస్తున్నాడు, ఎవరు వేయట్లేదు. ప్రసంగం అయిపోయింది, భోజనానికి వెళ్ళారు, డౌట్ వచ్చి అడిగేసాడు, కాగలేక అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, నా ఫ్యాన్ ఎందుకు వెళ్ళేది, నేనేం తప్పు చేశానా అని అడిగాడు. అది కాదండి అన్నాడు. ఏంటి మరి సంగతి అంటే, అది ప్రెసిడెంట్ గారి ఫ్యాన్ అండి అన్నాడు. ప్రెసిడెంట్ గారి ఫ్యాన్ అయితే ఎందుకు వెళ్ళేదంటే, దాని మీద ప్రెసిడెంట్ గారి పేరు ఉంటుంది, అందుకే. మరి తిరిగితే కనబడదు కదా, ఓరి ఫ్యాన్ ఇస్తేనే రాసేసుకుంటాం, వస్తువు ఇస్తేనే రాసేస్తాం, ఏమైనా డబ్బులు ఇస్తేనే ప్రకటన చేసేస్తాం, ఎవరైనా ఏదన్నా చేస్తేనే దంచేసి పొగిడేస్తాం. మరి ఆది సంఘం భూములు భూములు అమ్మి తెచ్చి మాది అనలేదు, మనమందరం ఒక్కటి, ఇది మంది. ఆ రోజు వాళ్ళ లాంగ్వేజ్ ఇలా ఉండుండాలండి. ఏంటమ్మా ఈ మధ్య డల్లగా ఉంటున్నావు, ఏం డల్లగా ఉంటున్నావు ఏంటి తల్లి అని పేతురి గారు అడిగితే ఆ తల్లి ఇలా చెప్పింది అనుకోండి, ఏముందయ్యా మా చిన్నోడికి సరిగ్గా బాగుంటలేదు, వాడికి అనారోగ్యం వచ్చిందంటే, నువ్వేం బాధపడక తల్లి, యాకోబు అవర్ జాకోబు సందా తెచ్చి ఇవ్వయ్యా తల్లికి. వాళ్ళ సందా ఎందుకు పోగేసేవారు తెలుసా, సంఘ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి. మనం ఎందుకు సందా పోగేస్తాం తెలుసా, మనకే తెలియదు, అది విడ్డూరం. ఆ రోజు సందా ఎందుకు తీసుకున్నాం మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్లో, మీరు తడిమి తడివి తొంగి తొంగి ప్రతి పదాన్ని కదపండి. పౌలు సందా వసూలు చేసేవాడు ఎందుకండి అంటే, యెరూషలేములో ఉన్న పేదల నిమిత్తం, ఆ దీనులకి వారి వారి అక్కర్లు తీర్చడానికి సందా అనేవాడు. సందా తెచ్చి అపోస్తులందరూ వారి వారి అక్కర్లు ఎంక్వైరీ చేసేవారండి. మనం ఎంక్వైరీ వద్దు, మనకు వచ్చి చెప్పుకున్న వారు అక్కర తీర్చమని. వాళ్ళు తెలుసుకునేవారు, ఎందుకు తల్లి నువ్వు అలా ఉన్నావు, ఎందుకు తమ్ముడు నువ్వు అలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నారు మీరని వాళ్ళ అక్కర్లు తెలుసుకుని ఆర్థిక పరమైన సహాయం చేసి సందాని వారి వారి అక్కర కొలత ఇచ్చేవారు. ఈరోజు సందా కోనసీమలో వడ్డీలకు ఇచ్చేస్తారని వినికిడి సందాని. ఇంకే చూసారా, సంఘస్తులకే వడ్డీకి. నేను అంటాను సందా తీసుకోవచ్చు దైవజనండి, ఎంతో తెలుసు, ఒక 10% ఉందనుకోండి, అందులో 1% నువ్వు తీసుకో, 9% సంఘానికి వచ్చి పెట్టాలి. నువ్వు నూర్చెడు వెద్దవే, పంట అంతా తినడానికి కాదు నువ్వు ఉంటా, ఒక 2-3 తిను ఏమండ నీ కష్టానికి సరిపోతాయి. మొత్తం నువ్వే తినేసి చిల్లర డబ్బులు సంఘం మీద కూడా ఉపయోగించినట్టే, అది కరెక్ట్ అనుకుంటున్నావా అడగండి. మీరు ఎంక్వైరీ చేయాలి సేవకుల్ని, మీరు అడగాలి, సున్నితంగా అడగాలి, అయ్యా ఏం జరుగుతుంది మన ఆర్థిక సంబంధమైన పరిస్థితులన్నీ, మనలో సంఘస్తులు ఇంకా వెనకబడిన వారు వెనకబడిన వారుగానే ఉంటున్నారు, మనలో సంఘస్తులు ఇంకా పేదలు పేదలుగానే ఉంటున్నారు, కనీసం వాళ్ళ బాధలు మనం చూస్తున్నాం, చెయ్యూతనివ్వలేకపోతున్నాం, మన దగ్గర ఇంత ఫండ్ ఉందో ఏం చేస్తున్నావు అని అడగాలి, అది తెచ్చి సంఘస్తులకు ఇవ్వాలి. కానీ మనం ఇవ్వం, పాస్టర్ గారికి ఇస్తే అయిపోయింది అనుకుంటాం మనం. ఇవ్వండి, ఆయనకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి, మిగిలినది ప్రత్యేకంగా సంఘ విశ్వాసులకి ఖర్చు పెట్టే ఒక అకౌంటబిలిటీ ఉండాలి ప్రత్యేకంగా. అలాంటి బాధ్యతలు ఎక్కడున్నాయండి. ఒకడేమో మొత్తం పోగేసి శనివారం భోజనాలు పెట్టేసుకుంటాడు ఒకడు, ఒకడేమో మొత్తం పోగేసి సంవత్సరం తర్వాత భారీ మీటింగ్ ఒకటి అయిపోయింది అనుకుంటారు ఒకరు. అది కాదు, దేవుడికి బాగా నచ్చేది ఏంటో తెలుసా, దీనులను పేదలను ఆదరించేవారు, దేవుడికి నచ్చేవారు. మీ సంఘాలు, మీ సంఘాల్లో ఒకవేళ మీరు సంఘాన్ని స్థిరపరచాలనుకుంటే చచ్చిపోయేవరకు ఇది గుర్తుపెట్టుకోండి, నువ్వు 1% తీసుకుంటే మిగిలిన 9% నీ చుట్టూ ఉన్న వారిని అబ్జర్వ్ చేయి, వాళ్ళ బాధలను తీర్చు. 3,000 కలిసి ఉండడానికి కారణం ఏంటో చెప్పనా, వాళ్ళందరినీ కలిపిపోయింది ఒక్కటే, మన కొరకు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు విశ్వాసమునందు అందరూ ఏకమై ఉన్నారన్న పదం ఉంటుంది. ఆ ఏకమై ఉన్న పదంలో వారికున్న మరొక పదం మనమందరం అన్నారు. అలా ఎలీసా క్రీస్తు పూర్వం, తల్లి మీ కుటుంబం గొడవ మీది, నా కుటుంబం గొడవ నాది, మీ ఆయన ఏం చేసి చచ్చిపోయాడు నాకేం తెలుసు, నన్ను అడుగుతూ వచ్చి అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, తల్లి నా వలన నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానంట.
ఏమీ లేదే, ఒట్టి పాత్ర తీసుకురా తల్లి, అత్తెచ్చి ముందు పెట్టు. నీకు ఒక చిన్న స్వల్పమైన ఆజ్ఞ, నువ్వు లోనకు పోయి తలుపులేసి మొత్తం ఆ పాత్రలు నింపు. తలుపులు ఎందుకు వేయాలని క్వశ్చన్స్ అడగకూడదు అక్కడ, అదే ఆజ్ఞ. లోతు భార్య అయితే అడుగుద్ది వెనక్కి ఎందుకు చూడకూడదు అని, అందుకే అలా ఉండిపోయింది. కొన్ని కొన్ని అడగకూడదు. అవి ఆజ్ఞ, అవి మన నడిపింపుకి, అవి మన బాధ్యతను తెలియజేసేవి. స్వల్పమైన ఆజ్ఞ ఏంటో తెలుసా తల్లికి? తలుపులు వేయి. వేసింది ఎందుకు వెయ్యాలి అడగలేదు. జరగాల్సిన కార్యం జరిగింది. నేను ఒక మంచి మాట అంటాను అక్కడ, ఏంటో చెప్పనా? కుమారులు పాత్రలు తెస్తున్నారు, పాత్రలు తెస్తున్నారు. అప్పుడు తల్లి అడిగింది, ఇంకనూ పాత్రలు లేవా అంటే కుమారులు అంటారు లేవమ్మా అంటారు. వెంటనే నూనె ఆగిపోయింది అనుంది అక్కడ. పాత్రలన్నీ వచనం చెబుతాముడు, ఆరోచనం పాత్రలన్నీ నిండిన తర్వాత మరి ఏమీయూ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను, అంతలో నూనె నిలిచిపోయాను. ఏ మాట తర్వాత నూనె నిలిచిపోయిన తర్వాత ఇంకేమీ లేవు, ఇక ఖాళీ పాత్రలు లేవు అన్నప్పుడు నిలిచిపోయింది. ఒకవేళ ఉంటే వస్తూనే ఉంటుంది అన్నమాట. నేను అంటాను, ఆ రోజు ప్రపంచంలో ఉన్న పాత్రలన్నీ పోగేసి తెచ్చి ఆ ఇంట్లో పెట్టినా అన్ని పాత్రలు నిండిపోతాయి. అది దేవుడి స్థలం ఉంటుంది. వీళ్ళు అడిగింది కొద్ది మాంసమే, కానీ దేవుడిచ్చింది ఏడో తెలుసా? మాంసం పడేసరికి మోకాళ్ళతో వచ్చేసింది మాంసం. దేవుడి స్థలం ఉంటుంది, అనుభవించలేనంత. ఆ ఫ్యామిలీ మరలా ఆర్థిక ఇబ్బందులు, సెటిల్ అయిపోయారు అంతేక, అమ్మేశారు. ఇప్పుడు అప్పుడోడుగా అప్పిచ్చిలో ఉన్నారు, ఇప్పుడు వ్యవహారం అలా ఉంది. మొత్తం సెటిల్ అయిపోయారు, అమ్మేశారు. అమ్మిన తర్వాత ఇక ఆ కుటుంబం ధీమాగా దీవించింది. ఎందుకో తెలుసా? ఆ కుటుంబం ఎవరిని అడగాలో వారిని అడిగింది. మనం ఎవరిని అడుగుతాం? అడగాల్సిన వాళ్ళని అందరినీ అడిగేసి ఇక ఎవరి వల్ల ఏది జరగదు, ఇక పని అవ్వదు అనుకున్నప్పుడు అప్పుడు వచ్చి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటాడు. అందుకే మనకి ఏ పని అవ్వదు. ఫస్ట్ దేవునికి చెప్పండి, ఫస్ట్ దేవునికి చెప్పడం నేర్చుకోండి. దేవుడే మనకు అన్నీ చేయగలడు. ఎందుకో తెలుసా? బైబిల్లో గొప్ప వాగ్దానం ఉంది. ఒకసారి చూడండి, మంచి మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలగొననివ్వడు, భక్తిహీనుని ఆశ భంగము చేయును. నీతిమంతుణ్ణి యెహోవా ఆకలగొననివ్వడు. ఆయన అన్న పదాలు ఒక్కటా రెండా? సింహపు పిల్లలు ఆయన ఆకల దప్పులతో ఉంటాయేమో, కానీ నా పిల్లలు ఆకల దప్పులతో ఉండరు, ఉండనివ్వను అన్నాడు ఆయన. ఇది పూర్వ సంబంధమైన మాటలు కదండి, అనకండి. దేవుడి కార్యాలకి పూర్వం ఏంటి, శకం ఏంటి? ఆయన ఏ కాలంలో అయినా చేస్తాడు, చేసేవాడు దేవుడు. ఏ దినపు ఆహారం ఆ దినం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సెలవు లేనిదే ఎవడు గుప్పిడి మెతుకులు కూడా తినలేడంది బైబుల్. అది పూర్వమైన శకమైన ఒక్కటే. దేవుడు ఏ కాలంలో అయినా అద్భుతాలు చేస్తాడు, ఆ కాలముకు తగినట్టుగా మన అక్కర్లు తీరుస్తాడు దేవుడు. అంత విశ్వాసం మనకు ఎక్కడుందండి? అంత బలమైన విశ్వాసం మనకు ఎక్కడుంది? ఒకరోజు ఒక క్రైస్తవుణ్ణి ఒక నాస్తికుడు ప్రశ్నించాడు. ఇప్పటికీ విన్నవారైతే మరొకసారి వినండి, ఆ ఎగ్జాంపుల్ బాగుంటుంది. December 25 నెక్స్ట్ వస్తుంది కదా, క్రిస్మస్. సాక్షి న్యూస్లో పడిందండి ఆ న్యూస్. అది క్రిస్మస్ ప్రత్యేకమైన వార్త. అది ఏంటో తెలుసా వార్త? ఒక నాస్తికుడు ఒక క్రైస్తవుడిని ప్రార్థన చేసుకుంటుంటే ప్రశ్నించాడు, నువ్వు చాలా భక్తిపరుడిలా కనిపిస్తున్నావు, ఆ భక్తిని మీరు తేల్చుకోండి, మీరు తేల్చుకోండి అన్నట్టుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీ బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే, విశ్వాసం కలిగి నన్ను అడిగితే ఈ కొండ ఎక్కడి నుంచి లేచి అక్కడ పడిపోమంటే పడిపోద్ది అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ప్రార్థన చేయి. మన ఊరికి పక్కూరికి మధ్యకి మనం పట్టణానికి పోవాలంటే మధ్యలో ఒక కొండ అడ్డొస్తుంది కదా. మన పట్టణానికి పోవాలి అంటే ఈ కొండ అడ్డొస్తుంది. ఈ కొండ మనకు అడ్డుగా ఉంది కనుక నీ ప్రార్థన చేత ఈ కొండను లేచిపోమని చెప్పు అన్నాడు నాస్తికుడు. అప్పుడు క్రైస్తవుడు అన్నాడు,
దేవుణ్ణి మనం పరీక్షించకూడదు అన్నాడు. నాస్తికుడు అన్నాడు, కబుర్లు చెప్పకన్నాడు, ఉన్నది చేయన్నాడు. బాధతో వేదనగా ప్రార్థన చేసాడు, ప్రభువా వాడు నన్నన్నా పర్వాలేదు ప్రభువా, వాడు నిన్నే నీ ఉనికినే తృణీకరిస్తున్నాడని బాధతో ప్రార్థన చేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి నిద్రపోయారు. తెల్లవారు వచ్చేసరికి నాస్తికుడు ముందు లేచాడు, లేచి వచ్చి మోకాలు లేసి క్రైస్తుని వైపు చూసి అరుస్తున్నాడు, అరే అయ్యా బయటికి రా రా అని అరుస్తూ మోకాలు లేసి ఆకాశమందున్న దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఏమైంది? ఆ రోజు రాత్రి వింత జరిగింది. ఏమైందో తెలుసా? December 25 సాక్షి న్యూస్ చదువుకుని పోయి ఏం జరిగిందో తెలుసది. ఆ రాత్రంతా భయంకరమైన వరద బీభత్సం జరిగింది. అది తీర ప్రాంతం. ఆ వరద తాకిడికి మట్టి కొండ రాత్రికి రాత్రే కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది. వీడికి మతిపోయింది. వీడికి ప్రార్థన చేసినోడికి ఆనందం, ప్రశ్నించినోడికి వింత. అప్పుడు అన్నాడు, నీ దేవుడు గొప్పోడయ్యా అని. అవును, మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన్ని పరీక్షించేలాను వాడకు, ఆయన మీద ఆనుకుని అడుగు, నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆ కుటుంబం అనుభవించింది. మరొక మంచి మాట, కీర్తన 10వ కీర్తన 14వ వచనంలో 2వ మాట, 10వ కీర్తన 14వ వచనం, నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు, దుష్టులు. ఆయన ఎంత మంచి మాట అంటున్నాడో చూడండి, నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందురు. ఈ కుటుంబానికి ఏ ఆధారం ఉందో చెప్పండి. ఏ ఆధారం లేదు. ఎవరికి అప్పగించుకుంది ఆ తల్లి వచ్చి? దేవునికి అప్పగించుకుంది. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని ఆ దైవజను కుటుంబానికి ఇప్పుడు తండ్రి ఎవరయ్యారో తెలుసా? దేవుడే. చాలామంది తల్లులు బాధపడతారు, ఫోన్ చేసి ఏడుస్తూ, మాకెవరో లేరయ్యా, ఈ సుదీర్ఘమైన ప్రాంతానికి వచ్చి మేము కష్టపడి బ్రతుకుతున్నామని. కానీ ఆ తల్లులు జ్ఞాపకం చేసుకోవాల్సినది, ఆధారం లేని మీకు లేదా మనకు మన వెనక బలవంతుడైన దేవుడు ఉన్నాడు. అంటే మీరు నమ్మడమే ఆలస్యం, నమ్మడమే మీ యొక్క వెనక బాడుతనం, నమ్మడం మీ వశమైతే ఆయనకి సమస్తము మన ఎడల చేయడం సాధ్యం. నమ్మకం అవసరం. మళ్ళీ డొక్కి సామెతోడు చెప్తానా, అలా అని చెప్పి దేవుడు నమ్ముకుని గాల్లో దీపం పెట్టేస్తామండి అంటాం. బైబిల్ ఏమందో తెలుసా? దేవుడు నమ్ముకుంటే గాల్లో దీపం కూడా ఉండదండి. అదే విశ్వాసం. విశ్వాసానికి ఆధారాలు ఉండవు, దీపాలు ఉండవు. ఆధారాలు ఉండో, ఆధారాలు చూసి నమ్ముకునేది విశ్వాసం ఎలా ఉంది? ఆయన చేస్తాడంతే, ఆయన చేస్తాడంతే. ఒక మిషనరీ ఉంది, త్వరలో చెప్తాను ఆమె కూర్చుని పేరు. కార్ మైకిల్, ఫస్ట్ ఒక పదం ఉంటుంది నాకు సరే గుర్తులేదు. కార్ మైకిల్ అనే ఒక ఆమె 19వ శతాబ్దంలో ఇండియాకు వస్తుంది. ఇండియాకు వచ్చిన ఆమె, మన ఇండియాలో ఒక కల్చర్ ఉంటుంది ఏంటో తెలుసా? వయసు వచ్చిన పిల్లల్ని టీనేజ్ అంటే టీ మీద ఉన్న వయసునంత టీనేజ్, ఎంత 13, 14, 16 టీ అంత టీనేజ్ అన్నమాట. ఈ టీనేజ్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు తెలుసు? ఇక్కడ దేవదాసీలు చేసేసేవారు. గుర్తుందా? దేవదాసీలు అంటే ఇక ఆ వృత్తిలో వాళ్ళు బ్రతకాలి. అంటే దేవునికి వాళ్ళు ఏం చేయాలంటే అంకితం అయిపోతారు, ముద్ర వేసినట్టు వదిలేస్తారు. జంతువులు ముద్రేసి వదిలేస్తారు చూసారా? అలా వదిలేసేవారు బెంగళూరులో. అలా వదిలేస్తే పచ్చి నిజాలు ఇవి, అలా వదిలేస్తే ఆ తల్లుల్ని ఆ దేవుని బొమ్మల ముందు, దేవుళ్ళ ముందు నాట్యాలు చేయించేవారు. ఆ దేవుని ముందు కావలసిన ఆకార సంబంధమైన ఆకారాలతో భంగిమలు చేయించేవారు. ఇంకా అది పోక, ఉన్నత వర్గాలకు సంబంధించిన పురుషుల దగ్గరికి పోయి వాళ్ళ కోరికలు తీర్చాలి. ఇప్పుడు కొందట అదిగో చూసారు, దేవదాసి వ్యవస్థ అంటారు దాన్ని. అలా జరుగుతున్నప్పుడు ఒక మిషనరీ ఇండియాకి వచ్చింది. చాలా అందంగా ఉంటుందండి ఆ తల్లి మైకేల్. ఆమె వచ్చిన తర్వాత చూసి తట్టుకోలేకపోయింది. ఇలాంటి పిల్లలందరినీ అక్కుని చేర్చుకుంది. ఆ పిల్లలందరినీ అక్కుని చేర్చుకోవడానికి తనకు ఒక స్థలం కావాలి,
ఆ స్థలం కొరకు $10,000 కావాలి. డబ్బు ఎవరు ఎవరు ఇండియాలో. ఆ టైంలో అనుకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా, పిల్లలందరికీ ప్రార్థన నేర్పింది, తండ్రి నీ నామంలో మేము బ్రతకడానికి, నీ ఎడల జీవించడానికి, మాకు చిన్న స్థలం కావడానికి కొద్దిపాటి సహాయం అవసరమయ్యని వచ్చిరాని ప్రార్థన చేశారు. అనుకోకుండా వాళ్ళు అడిగిన దానికన్నా 2 రెట్లు ఎక్కువ వచ్చేసింది. అలా కట్టిందే ఇప్పటికీ బెంగళూరులో ఉంది దేవదాసీల వసతి గృహం. ఇప్పటికీ ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడితే ఆ గృహాలు, ఆ తల్లి వచ్చి అలా నిర్మించింది. ఇక్కడ నేను చెప్పే కీలకమైన అంశం ఏంటో తెలుసా, నువ్వు దేవుణ్ణి అడగాలి తప్ప ఆయన ఇవ్వడానికి రెడీ. అడిగేది న్యాయం కలిగి ఉండాలి, అడిగేది దేవునికి చిత్తానుసారముగా ఉండాలి. ప్రభువా నేను బెంజ్ కారు కొనుక్కుందాం అనుకున్నాను ప్రభువా, నాకు ఒక మరి అని అడగకూడదు. అలా గుంతమ్మ కొరికలు అడగకూడదు. అర్థమైనడు, ఏ దినముది ఆ దినము మాకు చాలు. పౌలు అంటాడు, ఎక్కువ వద్దు ప్రభువా, బాగా ఎక్కువ అవుతాయి నా కళ్ళు ఎక్కడుండవు మరి ఎక్కడికి పోతాయి. అందుకే ప్రభు బాగా తక్కువ వద్దు ప్రభువా, ఎందుకో తెలుసు ప్రభువా, బాగా తక్కువ అయితే మళ్ళీ నిన్నే తిడతాను నేను, అందుకే నాకు సమానంగా ఉంచు అన్నాడు. ఏ దినము ఆహారం ఆ దినము వాళ్ళే కష్టపడి తెచ్చుకునేవారు. ఆ కష్టాన్ని చూసి ఇది దేవుడిచ్చింది అనేవారు. ఇలా దీనులను ఆదరించు దేవుడు మమ్మను ఆదరిస్తున్నాడు. తీపి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు చరిత్రలో. తన ముందున్న ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వికారమైన సహోదరుల ఎన్నుపోట్లు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఇన్ని జరిగిపోయినా పర్లేదు, నాతో ఎవరు లేకపోయినా పర్లేదు, మధ్యలో వచ్చి మధ్యలో పోయినా పర్లేదు, కానీ నన్ను ఆదరించేవాడు ఒకడు ఉన్నాడు. అది ఎప్పుడు సేవకుని గుర్తుండాలి. నాకు వీళ్ళుంటే బాగా ఉంటుంది సేవ, వీళ్ళుంటే బాగా, అది వద్దు బ్రదరు, అది గ్యారంటీ కాదు. ఎవరు ఎప్పుడు మనతో ఉంటారు వాడు గుర్తుపెట్టుకోండి, మనల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడని ధైర్యం కలిగి సేవ చేయాలి. అలా పౌలు చేస్తూ పోతున్నాడు. ఒకరోజు ఆయన ఒక శ్లోగన్ ఇచ్చాడు సంఘానికి. ఏమంటాడు తెలుసా, ఇదిగో ఆనందించడి, మరలా చెప్తాను ఆనందించడి అంటాడు. ఇది ఆనందించడం ఏంటి, ఆయనకి ఎక్కడైనా ఆనందం ఉందా? దిగంబరత్వం, సముద్రంలో ఆపదలు, నదుల్లో ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు, సహోదరుల వలన బాధలు, శత్రువుల వలన బాధలు, ఎక్కడికి పోయినా ఎటు పోయినను శ్రమే. అయినా ఆయన అంటున్నాడు ఆనందించుడి, మరలా చెబుతాను ఆనందించుడి. ఇదేంటి అంటే నూతన నిబంధన క్రైస్తవుడికి ఎలా ఉంటుంది తెలుసా, కష్టాల్లో కూడా వాడికి భలే ఆనందం ఉంటుంది అన్నమాట. బాధల్లో కూడా వాడు నూటండి వచ్చే మాట ఏంటో తెలుసా, ప్రభువు నందు నేను ఆనందిస్తున్నాను, ప్రభువు చెప్పింది అదే. నన్ను నిందిస్తున్నప్పుడు మీరు ఎగిరి గెంతులేయండి అన్నాడు. నా నామం నిమిత్తము మిమ్మల్ని నిందించి అన్యాయపు తీర్పులు మీ మీద జరుగుతున్నప్పుడు మీరు సంతోషించడు అన్నాడు. పౌలు అదే అంటున్నాడు, మరలా చెప్తాను ఆనందించుడి అన్నాడు. ఈ ఆనందం మన జీవితాల్లో అవసరం. ఇది ఏదో ఆనందపడకపోతే బాగోదని ఆనందపడకూడదు, నిజంగానే ఆనందంగా ఉండాలి. చాలామంది ఇలా అనుకుంటారట, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన అన్న మాటలోని ఆంతర్యం ఏంటో తెలుసా, తగ్గించుకుంటే హెచ్చింపబడతాను కనుక తగ్గించుకుంటాం, కావాలని తగ్గించుకున్నాను కనుక మొత్తానికి దించబడతాం. కావాలని తగ్గించుకోకూడదు, స్వతహాగానే తగ్గింపు హృదయం ఉండాలి మనకి. తనను తాను తగ్గించుకోవాలి, కావాలని తగ్గించుకోవడం కాదు అది. నీ హృదయం అలా మారిపోవాలి. తగ్గించుకుంటే హెచ్చింపడ్డన్న లాజిక్ ఉంది కదా, అందుకే తగ్గించుకుంటున్నాను అనుకున్నాను, ఎప్పుడే హెచ్చింపడం ఇంకా అలా చేయకూడదు. మనం నిజంగానే తగ్గించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, బలహీనులైన సహోదరులను చూసి నేను చాలా బలవంతుని అండు. ఆయన ఏమంటో తెలుసా, నేనను బలహీనున్నే అంటాడు. మీ పక్షానికి వచ్చి నేను మాట్లాడుతున్నాను, ఎందుకు మీరు బ్రతకలేకపోతున్నారు బ్రదర్ అంటాడు ఆయన. ఆయన మాట్లాడుతూ ఒక మంచి వీడుకోల్లా ఉంటుందండి ఆ వాక్యం, అంత బాగుంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. పనిచేస్తుందన్న ప్రొజెక్టర్ పనిచేస్తుందా? ఆ సాంగ్ రెడీ నడిపించు నానావా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వచనం.
అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచునే మాట చాలా బలమైన మాటలు. కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి, దేవుని పరిచారకులమయుండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మమ్మల్ని ఎవరో పొగడాల్సిన అవసరం లేదు. మా బాధలు చూసి ఎవరో జాలిపడాల్సిన అవసరం లేదు. మమ్మను మేమే ఆదరించుకుంటాం. ఆదరించుకొని మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులం. సమాజానికి మేము ఎలా ఉన్నామో తెలుసా? మోసాలు చేసేవాళ్ళు ఉన్నాం. మనల్ని ఏమంటుంది ఈ సమాజం? ఈ క్రైస్తవులు పెద్ద మోసగాళ్ళండి, దేశద్రోహులండి, ఇలా దేశానికి అన్యాయం చేస్తున్నారని అంటారు. కానీ మనల్ని బైబిల్లో అంటుంది, మనం సమాజానికి మోసగాండ్రలం, దొంగలం, కానీ సత్యవంతులు. ఇంకా తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారు. సమాజానికి మనం తెలియకపోవచ్చు, లోకం మనం గుర్తించకపోవచ్చు, మనకి సెలబ్రిటీ అనే పదం మనకు లేకపోవచ్చు. లోకానికి మనం తెలియకపోయినా ఒకరికి మాత్రం బాగా తెలుసు, ఆయన ఎవరో తెలుసా? దేవుడు. మనల్ని ఎప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోవాలంటే ఆయన పేరే దేవుడు. మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోకూడదండి, అదే లోకపు మెప్పు. లోకం ఎక్కువ గుర్తుపెట్టుకుందనుకోండి, అది మనకు చాలా ప్రమాదం. అది సామెతల్లో అంటాడు, ఒకడు ఎలాంటి వాడో తెలియాలంటే వాడిని ఎక్కువ పొగిడేయాలట. వాడిని ఎక్కువ పొగిడేసామనుకోండి తెలిసిపోతాడు అన్నాడు. బంగారాన్ని పరీక్షించి తెలుసుకోవచ్చు, నరుణ్ణి కీర్తించి తెలుసుకోవచ్చు అంటాడు. ఎక్కువ పొగిడేసామనుకోండి తెలిసిపోతారు. అదొక సీక్రెట్. అది అన్న మీరు అంత కదన్న, ఎంత కదన్న, మీరు ఎరగొడేస్తున్నారు, ఇంక అంతలేదు ఇంతలేదు అని అనుకోండి పైకి వెళ్ళ, అది ఏం లేదు బ్రదరు అంటాడు. కానీ అడిగి చాలా ఆనందం, అది తెలిసిపోతారు అన్నమాట. పౌలు అంటున్నాడు, లోకానికి మేము తెలియకపోవచ్చు, మేము బాగుగా దేవునికి తెలిసిన వారము. లోకం దృష్టికి మేము చనిపోతున్న వారం, బలహీనులం, ఇదిగో బ్రతుకుచున్న వారము, చనిపోచున్న వారట్టుగా ఉన్న. అవును, బాహ్య పురుషుడు దినదినము క్షీణించిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నెక్స్ట్, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారు. ఇప్పుడు మీకు గుర్తు రావాలి, ఎలీసా, ఎలీసా దగ్గర ఏమీ లేవు, అన్ని వదిలొచ్చేశాడు. కానీ సమస్తమును కలిగినవాడు. ఎలీసా దగ్గర ఆస్తులు లేవు, ఎలీసా దగ్గర బంగారం లేదు, ఎలీసా దగ్గర ఎండి లేదు, ఎలీసా దగ్గర ఏమీ లేవు. కానీ ఆయన అన్నాడు, ఏం కావాలో చెప్పమ్మా నేను ఇస్తాను అన్నాడు. ఎందుకు? ఇచ్చేవాడు ఆయన అనుకున్నాడన్న సంగతి ఆయనకి తెలుసు. ఇస్తున్నవాడు ఆయన అనుకున్నాడన్న సంగతి ఆయనకి తెలుసు. అతిగే పౌలు అంటున్నాడు, మాకేమీ లేవు, మాకు అకౌంట్లు లేవు, పర్సనల్ అకౌంట్లు లేవు, కానీ గుర్తుపెట్టుకోండి మాకు సమస్తము ఉంది అంటున్నాడు. ఎట్లన్నా తెలుసా? ఆకాశము భూమి కలగజేసిన దేవుడు మహాదేవుడై ఉన్నప్పుడు ఇదంతా ఎవరిది? సమస్తము మాదే కదా. దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు అంటాడు శిష్యులకి, నావన్నీయు మీవి అంటాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మన దగ్గర బంగారం ఒక కేజీ ఉందని, కేజీ ఉంటే నిద్ర రాదు మనకి. కేజీ ఎందుకు లేండి, ఒక 4 తులాలు ఉందనుకోండి నిద్ర పట్టదు మనకి. అలాంటిది బంగారం కాబట్టి కొంచెం ప్లాటినం వచ్చింది అనుకోండి, అబ్బో ఇక్కడున్న గొల్లు ఇక్కడికి పోతాయి. అది ఒక డైమండ్ ఉందనుకోండి, డైమండ్స్ అంటే ఎంతంత ఉండవు మరి. ఈ మాత్రం ఉంటే చాలు, ట్రెండ్ మారిపోతే. కానీ విషయం ఏంటి చెప్పనా? డైమండ్స్, కోకునూరు డైమండ్స్, విలువైన డైమండ్స్, వజ్రాలు ఎలా వస్తాయి చెప్పనా? రాత్రులు బయటికి పోయి ఒకసారి చూడు, డైమండ్స్ కనబడతాయి పైన మెలుక్ 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 అని. అక్కడి నుండి కొన్ని ధూళి కణాలు విడిపోయి గ్రహ శకలాలను దాటుకుంటూ ఈ భూకక్షలోనికి వచ్చి చెదురుమదురులుగా పడతాయి అక్కడక్కడక్కడక్కడ. ఆ పడినవి కొన్ని రోజుల తర్వాత ఈ పురావస్తు శాస్త్రవేత్త దైవంలో లేదా తవ్వకాల్లోనూ బయటపడతాయి
అలా వచ్చినవి విలువైన మధుర. ఇటు ఈ మాత్రం రథనిగులకే ఇంత పెద్ద ఉంటే అది ఎంత ఉంటుందో తెలుసా? మీకు అర్థమైపోతే గమోహం. ఇక ఈ మాత్రం ముక్క ఇంత వాల్యూ ఉంటే అది ఎంత ఉంటుంది? సూర్యుడి మీద 13 లక్షల రెట్లు పెద్దోడట ఒక నక్షత్రం, భూమి మీద 15 లక్షల రెట్లు పెద్దోడు సూర్యుడు. 13 లక్షల సూర్యుల్ని కలిపితే ఒక నక్షత్రం అంటే, ఇప్పుడు ఒక నక్షత్రం లేదు మరి లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయి. పౌలు అన్నాడు, హలో బ్రదరు ఇదంతా మందే అన్నాడు, సమస్తము కలిగిన వారు ఇదంతా మాదే, అయితే ఇవేమి మాకొద్దు. వీటన్నిటినీ కలిగించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను మేము కలిగిన వారు. ఇప్పుడు అంటున్నాడు ధైర్యంగా, దీనులను ఆదరించే దేవుడు మమ్మును ఆదరించు. సేవా దృక్కోణంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జనసంఖ్యని చూసుకుని సేవ చేయకండి, దానివల్ల మనకి షుగర్ బీపీ పెరిగిపోతుంది, అదొద్దు. అలా మనం సేవ చేయకూడదు. మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 100 మందికి ఒకేలా చెప్పాలి, ఒక్కరికి ఒకేలా చెప్పాలి. 5000 మందికి ఒకేలా చెప్పాడు, ఒంటరికి ఉన్న సమరే స్త్రీకి ఒకేలా చెప్పాడు. అలా సేవ చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ మనం అలా లేం, చెప్పేవారు అలా లేరు, వినేవారు అలా లేరు. అందుకే వంశీయన్న మంచి కామెడీ చేస్తాడు, హైదరాబాద్ వంశీ గారు ఉన్నారు కదా, ఒక కీర్తన జీవించి భలే ఫన్నీ కామెంట్స్ ఉంటాయి అక్కడ, అది నేను కూడా చూపించి ముగించేస్తాను. 100వ కీర్తన ముగించుకుందాం. 100వ కీర్తన మొదటి వచనం నుండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనం పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము చెప్పండి ఆయన వారము, మనము ఆయన వారు, ప్రతిరోజు ఆయన వారమై ఉండాలి. ఆయన వారు మనం, ఆదివారం వారు కాదు. నడి సంగ్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించునానావా. నమ్ముచున్నాము తండ్రి. అవును తండ్రి, సేవలో ఎవరున్నా ఎవరు లేకపోయినా గొప్ప దేవుడు అయిన మీరును పర్వతాల కన్నా గొప్ప ఆధారం కలిగించే గొప్ప దేవుడు అవుతండ్రి. మిమ్మను కలిగి ఉంటే మా జీవితాలు మీ మీద ఆనుకుని ఉంటే తండ్రి, భక్తికి నిర్వచనం, మా భక్తికి రుజువు మీరు చేస్తున్న కార్యములు, మా విశ్వాసం, ప్రతి ధర్మంలో మీరున్నారన్న ఆదరణ మీరు ఇస్తున్నా అనుభవించలేని వారముగా తండ్రి, కేవలం వారానికి ఒకరోజే మీ దగ్గరకు వచ్చి ఏమీ తెలియని వారుగా మరలా మా ఇంటిలోకి పోయి మా జీవితాల్లో గడుపుతున్న మమ్మల్ని మరొకసారి మీరు పలకరించి, విశ్వాస జీవితం అంటే ఏంటో మీ కుమారుల యొక్క బ్రతుకు విధానాన్ని మాకు పరిచయం చేసి మరొక్కసారి మా భక్తిని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాపాడండి, నడిపించండి, వేదిక మీద ఉన్న సేవకులందరి జీవితాల్లో మీ బలమైన ఆత్మను కుమ్మరించండి తండ్రి. వారి సంఘాలను దీవించండి, పర సంబంధమైన జ్ఞానంతో వారి సంఘాలను నడిపించండి. అలాగే తండ్రి, వారి కుటుంబాలను దీవించండి. అలాగే తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి కుమారుణ్ణి వారికి మీకును నాగాధాన్ని ఈ వాక్యం చేత పూడ్చుకొని తండ్రి మరలా మీ ఎదుట ధైర్యముగా నిలబడడానికి, మీ పిల్లలుగా మీ ప్రేమను అనుభవించడానికి చేరడానికి
మరింత వాక్యముతో వారిని దగ్గర చేయండి. జయ భారమున నలిగిన నా హృదయమును నడిపించు. అంతటికి మూలమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పేర్లు మీకు తెలుసు, వారి జీవితం. ఇచ్చారు. అవును తండ్రి, ఈ ప్రయాసలో పరుగులు తీస్తున్న సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాలను అనుగ్రహించండి. వారి పనుల్లో మీ తోడునివ్వండి తండ్రి. వీటంతటికి కారకులు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి వారి జీవితాల్లో.